దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం, దయతో ఏకీభవించండి. కృపోన్నతుడవగు మా తండ్రి, మా పరలోకపు ప్రభువ, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు. ఈ సమయము మీది, మేము మీ వారలమై ఉన్నాము. మీతో సహవాసాన్ని మేము కాంక్షించుచున్నాము గనక మీరు మాతో ఉన్నందులకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎచ్చట ఇద్దరు ముగ్గురు నీ నామమును బట్టి నాయన సమకూడిదరు, వారి మధ్య ఉండేదని వాగ్దానం చేస్తావు. ఈ ఆన్లైన్ ద్వారా నేను అనేక మందిగా మేము కూడి ఏక మనసు, ఏకాత్మ, ఏక భావము గల వారమండి. ఆత్మ కలిగించుతున్నటువంటి ఐక్యత యందు నాయన మేము నిలిచి ఉండడానికి నీవు కృప చూపిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. వినుచున్నటువంటి వారిలో ఇంకను ఎవరైనాను నాయన నీ పరిపూర్ణ రక్షణను గ్రహించక నేను నీకు దూరస్తులై ఉండి నీ రక్తం చేత సంధి చేయబడిన వారు అయిన ఎడల వారితో మీరు ప్రత్యేకంగా మాట్లాడండి. నన్ను మేము మాట్లాడిన ఎడల ఏ కార్యమును జరగదు, కానీ మీరైతే ఎట్టి కార్యమునైనాను సఫలపరచగల దేవుడై ఉన్నారు గనుక వందనాలు చెల్లిస్తాం. ప్రతి వారితో మాట్లాడండి. ప్రతి వారము నాయన నీ వాక్యము వినున్నప్పుడు మా హృదయములను సరిచేసుకుని మీతో నివసించగల యోగ్యత నాకును మాకును దయచేయమని, ఈ కూడిక ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని యేసు పరిశుద్ధ నామమును వేడుకొంచున్నాం. ఆమేన్. దేవునికి స్తోత్రం, మీకు వందనాలు. ప్రియులారా, దేవుని యొక్క కృపలో మనం ఈ రీతిగా నిలిచి ప్రభువును ధ్యానించడం ఒక ఆనందకరమైనటువంటి విషయం. ఎందుకంటే భక్తులైనటువంటి దావీదు గారు అంటూ ఉంటాడు, నీ మాటలు లేక నీ యొక్క వాక్యము నాకు దొరికినప్పుడు ప్రభు మెదడు దొరికినంత ఆనందంగాను సంతోషంగాను ఉంది అనేటువంటిది ఆయన చాలా స్పష్టంగా చెప్తాడు. అంటే ఆయన తిండి ప్రియుడని కాదు, కానీ దాన్ని అలా పోల్చి చెప్పాడు. అలాగే ఈ దినాల్లో చాలామంది చాలా చాలా ఆనందాలని వెతుక్కుంటూ ఉన్నారు, కానీ అవి శాశ్వతమైనవి కావు. కానీ దేవుని వాక్యము శాశ్వతమైనది. ఇది నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మార్చబడినటువంటిది. కనుకనే దేవుని యొక్క వాక్యం కొరకు మిమ్మల్ని ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాం. ఈ కుడిక యందు మనము దేవుణ్ణి గణపరచడానికి మాత్రమే నిలిచి ఉన్నాం అనేటువంటి దాన్ని గ్రహించాలి. వాదోపవాదాలు చేసుకుంటూ నువ్వు గొప్ప నేను గొప్ప అని అనుకోవడానికి కాదు మనం ఇక్కడ కూడండి. ఎందుకంటే దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి. ఒకవేళ నీ ద్వారా నేను నేర్చుకోగలిగిన ఉన్నప్పుడు నేను దాన్ని స్వీకరించడం దైవ విధానం. నా ద్వారా నువ్వు నేర్చుకొని కోరుతూ ఉండేటప్పుడు దాన్ని స్వీకరించడం విధానం. అది సత్యమా కాదా అనేటువంటి దాన్ని ఎవరికి వారుగానే పరిశీలించుకున్న తరువాత దాన్ని అనుసరించడం అనేటువంటిది దైవాజ్ఞ లేక దైవచిత్తం. కాబట్టి ఆ రీతిగా మనం ఎదగాలనేటువంటిదే నా అభిప్రాయం. కనుక దేవునికి నేను స్తుతి వందనాలు చెల్లిస్తున్నాను. కనుకనే ప్రియులారా, గమనించండి, ఈ దినాన మనం ఏ రీతిగా సమకూడి భక్తుడైనటువంటి పౌలు గారు వ్రాసినటువంటి గ్రంథాల్లో, రోమీలకు వ్రాసినటువంటి గ్రంథంలో 3వ అధ్యాయాన్ని మొదటి భాగం అనగా మొదటి 8 వచనాలని కూడా మనం ధ్యానించుకోబడుతున్నాం. ఈ మొదటి 8 వచనాల్లో ప్రభువుకు దేవుని యొక్క పరిపూర్ణ చిత్తాన్ని గురించి, ప్రభువుకు దేవుడు బయలుపరిచిన చిత్తాన్ని ఏ రీతిగా మరి వంచి తమకు అనువైనటువంటి విధానాల్లో మనుషులైనను లేకపోతే యూదులైనను మార్చుకొని కోరుతున్నారు అనేటువంటి దాన్ని చాలా స్పష్టంగా ప్రభులు వారు ఇక్కడ తెలియచేస్తున్నారు. కనుక దాన్ని జాగ్రత్తగా మనము ఆలోచన చేద్దాం. గత దినాన్ని మనము యూదుల విషయమై అనగా ప్రస్తుత కాలం ఉన్నటువంటి యూద పరిస్థితి, అలాగే ప్రస్తుత కాలం ఉన్నటువంటి సంఘ పరిస్థితులను గురించి పౌల్ గారు అనేక విషయాలు మనతో మాట్లాడినప్పుడు మనం గ్రహించాం. యూదులు దేవుని యొక్క చిత్తం ద్వారా ఏర్పరచబడినటువంటి వారై ఉన్నారు, దేవుని స్వజనాంగమై ఉన్నారు, ఆయన పేరు పెట్టి పిలిచి ఉన్నాడు కనుక వారి సొత్తుగా ఉన్నటువంటి విషయాల్ని మనము ధ్యానం చేశాం. ఆయనను కూడా వారు ధర్మశాస్త్రానుసారులుగా ఉండి ఉన్నారు కనుక ధర్మశాస్త్రము ఏ పాపమును విమోచింపజాలదు అని పౌల్ గారు ఎరిగినటువంటి వాడై ఉన్నాడు. అలాగా ఎలా ఎరిగాడంటే ఆయన దైవ దర్శనం ద్వారా దాన్ని ఎరిగినటువంటి వాడు. అలాగే ఈ దినాలు కూడా దేవుని విషయం నీకు తెలియాలంటే దైవాత్మ చేత నీవు ప్రేరేపించబడితేనే కానీ అర్థం కాదు, లేదా ఇది వెర్రిగా నీకు కనబడదు. సిలువను గూర్చినటువంటి వార్త నశించుచున్న వానికి వెర్రితనం గాని రక్షింపబడుచున్నటువంటి మనకు దేవుని శక్తి అయి ఉన్నది అనేటువంటి సత్యాన్ని పౌలు గారు ఇదే గ్రంథంలో తెలియచేయడం మనం గ్రహిస్తున్నాం. కనుక ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేద్దాం. సర్వశక్తులకు దేవుని యొక్క పరిపూర్ణ చిత్తాన్ని ఆ దినాల్లో యూదులు ఎరగకపోవడానికి కారణాలు ఉన్నాయి, అలాగే దినాన మరి మనం కూడా గ్రహించలేకపోవడానికి కూడా కారణాలు ఉన్నాయి. ఆ దినాల్లో ఏ రీతికైతే ప్రభువు దేవుని వారు
విసర్జించి తృణీకరించినటువంటి వారై ఉన్నారు, ఆయన నమ్మలేనటువంటి వారిగా ఉన్నారు. ఈ దినాన కూడా సంఘంలో కూడా అనేక మంది ప్రభువును నమ్మలేక సేవకుల్ని నమ్ముతూ వాళ్ళు ముట్టుకుంటే వాళ్ళు ఏదైనా చెప్తే అది అయిపోతుంది అనేటువంటి ఒక అపరాధ భావంతో లేకపోతే ఒక భయంకరమైనటువంటి పరిస్థితులలో వారు నివసించవచ్చు. దేవుని యొక్క చిత్తాన్ని ఎరగని వారి కానీ మిగిలిపోతూ ఉండడం అనేటువంటిది చాలా బాధాకరం. కనుకనే ప్రతివాడును దీన్ని గ్రహించాలి. ప్రతివానితోనూ కూడా పరిశుద్ధాత్మ దేవుడు చాలా విపులంగా మాట్లాడుతున్నాడు. నీతోనూ నాతోనూ మాట్లాడతాడు. నీ ద్వారాను నా ద్వారాను కూడా ఆయన మాట్లాడగలిగినటువంటి వాడు. ఎందుకంటే కడవరి దినాల్లో సర్వజనుల మీదను నేను నా ఆత్మను క్రొమ్మరింపచేస్తాను అనేటువంటి వాగ్దానాన్ని యోవేలు గ్రంథంలో ప్రభువు దేవుడు మన కొరకు ఇచ్చాడు. కనుక దానికి వందనాలు చెల్లిస్తూ, ప్రభువా నీవు నీ ఆత్మను నా యందుంచావు కాబట్టి నీ మాటను ధ్యానిస్తూ ఉండేటప్పుడు నీ వాక్కును నేను పరిపూర్ణంగా అర్థం చేసుకుని నీ చిత్తానుగుణంగా నా జీవితాన్ని కట్టుకుండా నాకు నేర్పించు. తద్వారా నేను నీ బిడ్డగా నివసించడానికి నీ రూపులోనికి రావడానికి నీతో సమాన వారసత్వంలో నిలిచినటువంటి వాడినై నశించుచున్న ఆత్మలకు ఒక సాక్షిగా ఉండడానికి నన్ను వినియోగపరచుకో అనేటువంటి సమర్పణ జీవితము ప్రతి విశ్వాసికి ప్రతి సేవకునికి ఈ కడవరి దినాల్లో అవశ్యంగా ఉండాలి. అలా కాకుండా వేరుగా ఉండేటువంటి వారు ఎవరును కూడా దేవుని బిడ్డలు కారు అనేటువంటి సత్యాన్ని కూడా మనం గ్రహిద్దాం. కనుకని పౌలు గారి విషయాన్ని తెలియచేస్తూ గడిచిన అధ్యాయంలో ఒక కొన్ని విషయాలు తెలియచేశాడు. మొదటి ఏమిటంటే ధర్మశాస్త్రానుసార క్రియల ద్వారా రక్షణ కలగదు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. ఎందుకంటే ఆచారం ప్రకారంగాను ధర్మశాస్త్రానుసారమైనటువంటి క్రియలు జరిగింప చేయడం ద్వారాను రక్షింపబడగలుగుతున్నాము. దేవుడు ఇదే మమ్మల్ని చేయమన్నాడు, ఇదే మాకు ఆయన ధర్మశాస్త్రంగా అనుగ్రహించాడు కాబట్టి మేము ప్రతి విషయంలో ధర్మశాస్త్రాన్ని మేము తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నామనేటువంటి భావన యూదులలో చాలా ఉన్నది. రెండవదిగా యూదినిగా జన్మించినంత మాత్రాన పరిశుద్ధులుగా ఉండడం అనేటువంటిది అసంభవము. ఒక మనుషుని జన్మ వలన వాని యొక్క జీవనము మరి కట్టబడదు అనేటువంటి దాన్ని మనం ఎరుగుదాం కదండి. వాడు ఎక్కడ జన్మించాడు, ఏ కులంలో ఏ మతంలో జన్మించాడు అనేది ప్రాధాన్యం కాదు కదండి. ఈ మధ్య కాలంలో ఒక వివాదం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారు బుద్ధిహీనంగా మాట్లాడినట్టు ఒక మాటను బట్టి ఏర్పడినటువంటి వివాదం మనం చూచాం కదండి. పాపం ఆయన తెలియదు వాళ్ళ అమ్మ ఎవరికి కన్నది ఎలా కన్నది అనేటువంటిది. వాళ్ళ అమ్మగారు ఆ మాట చెప్పారు, అబ్బాయి నువ్వు మీ నాన్న పలానా వాడు చౌదరి కాబట్టి నువ్వు కూడా చౌదరి అని ఆవిడ గారు నేర్పించారు తల్లి గారు, కాబట్టి దాన్ని ఆయన నమ్మాడు. కానీ ఎదుటివాణిని మనం విమర్శించడం, ఎదుటివాని కులాన్ని బట్టి కానీ ఎదుటివాని మతాన్ని బట్టి కానీ వాడిని విమర్శించి వాడిని కించపరచడం అనేటువంటిది ఏమాత్రం కూడా జ్ఞానవంతుడు చేసేటువంటి లక్షణం కాదు. ఇది గమనించాలి. కాబట్టి అటువంటి జ్ఞానం ఎవరికి ఉండదో వాళ్ళే ఇటువంటి దోషణలు పాల్గొంటూ ఉంటారు. వాళ్ళే మత సంబంధమైన గొడవలు చేస్తారు. వారే వేరే వేరే విధాలటువంటి అభియోగాల్ని మోపుతూ అనేక మందిని వారు భ్రష్టు పడిన వారైండి అనేక మందిని భ్రష్టత్వంలో లాగుతున్నటువంటి విధానాన్ని దినాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ జన్మ ద్వారా ఎవరికి కూడా ఎవడునో పరిశుద్ధుడు కాడు. ఎందుకంటే హిందూ ధర్మం కూడా చెప్పేది ఏమిటంటే ప్రతి మనుషునికి రెండు విధాలైనటువంటి పాపాలు ఉన్నాయి. ఏమిటంటే ఒకటి జన్మ పాపము, రెండవది కర్మ పాపము. కాబట్టి కర్మ పాపం వాడు చేయకపోయినా కానీ జన్మ పాపం నుండి ఏ విధంగానూ కూడా వాడు విమోచించబడడానికి అవకాశాలు లేవు అనేటువంటి దాన్ని వాళ్ళు చెప్తున్నారు కదండి. ఒక విధంగా దాన్ని మనం ఆలోచన చేస్తూ ఉండేటప్పుడు కర్మ ప్రకారంగా అంటే వాడు తల్లి గర్భం నుండి పిండంగా రూపింపబడి పుట్టిన తర్వాత నుండి ఏ పాపం చేయకపోయినా కానీ అక్కడ సిద్ధాంతం కూడా ఏం చెప్తుందంటే జన్మ సంబంధముకు పాపం నీకుంది, అంటే నీ తల్లి పాపంలోనే నిన్ను కన్నది. పౌలు దావీదు గారు కూడా అదే మాట చెప్పాడు, నా తల్లి నన్ను పాపంలోనే కన్నది కాబట్టి నాకు ఆ పాపం ఉంది. కనుకని ఆ పితరుల పాపాల విషయమే కూడా ప్రార్థించేటువంటి ఆలోచనలు ఆ విధానాలు మనము పాత నిబంధన కాలాల్లో మనం గమనిస్తాం. యెరూషలేము దేవాలయం పడగొట్టబడి యూదులు చెదరగొట్టబడి తిరిగి మరలా యూదులు అక్కడికి వెళ్లేటువంటి పరిస్థితులు ఆసన్నమవుతున్నటువంటి ఆ సందర్భాల్లో యూద దేశం నుంచి వచ్చినటువంటి వారు ఎప్పుడైతే నెహేమియాతో మాట్లాడారో నెహేమియా విచారించి దుఃఖించి ఏడ్చి ఆ తర్వాత రాజు దగ్గరికి వెళ్ళగా జరిగినటువంటి కార్యాలు మనం ఎరుగుదాం. ఆయన ఏడ్చినటువంటి విధానాల్లో వారు చేసిన ప్రార్థన చేసిన విషయాల్లో మనం గమనిస్తూ ఉండేటప్పుడు వారి పితరుల పాపాల గురించి కూడా వారు ప్రార్థన చేశారు. ఎందుకంటే పితరులు దేవుని మార్గాన్ని ఎరగినటువంటి వారుగా ఉండేటప్పుడు వారి కొరకు మనం ప్రార్థన వల్ల వారి పాపాలు క్షమించబడతాయా అంటే క్షమించబడతాయో క్షమించబడవో అది దేవుని ఆధీనం అందు ఉన్నది. నీవు నేను కూడా నిర్ణయించేటువంటి వారు మేము మాత్రం కూడా కాదు.
కానీ ఈ దినాన దాన్ని కూడా నిర్ణయించేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే కొన్ని కొన్ని విషయాల్లో ప్రియులారా గమనించండి, మనకు హద్దులు ఉన్నాయి. ఒక క్రైస్తవునిగా నాకు హద్దులు ఉన్నాయి, అలాగే పౌరునిగా నాకు హద్దులు ఉన్నాయి, భారతదేశ పౌరునిగా నాకు కొన్ని హద్దులు ఉన్నాయి. ఎవరిని పడితే దాన్ని తిట్టచ్చు, ఎవరిని పడితే దాన్ని కొట్టుకోవచ్చు అనుకో, అది వేరే విషయం. మత సంబంధంగా స్వాతంత్రం ఉందని అనుకున్నా కూడా అది వేరే విషయం. కానీ దానికి కూడా హద్దు ఉంటుంది. ఒకరి గురించి మాట్లాడన్నా మనకు హద్దు ఉంది, ఒకరి మనల్ని గురించి మనం మాట్లాడుకోవాలన్నా కూడా హద్దులు ఉన్నాయి. హద్దు మీరి మాట్లాడేటువంటి వాడు నీ యొక్క మాటను ఎవరు కూడా గౌరవించరు, అటువంటి వాడిని ఎవరు కూడా లెక్క చేయరు అటువంటి దాన్ని వాస్తవంగా అనేక మంది జీవితాల ద్వారా మనం చూస్తున్నాం. వెనుకనే ప్రియులారా గమనించండి, యూదినిగా జన్మించడం అంత మాత్రాన అతడు పరిశుద్ధుడు కాబట్టు విమోచించబడ్డ అనేటువంటి విషయాన్ని పౌలు గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకేమో చెప్పి చెప్పాడు ఆయన రెండవ అధ్యాయంలో మనం గమనించినప్పుడు, దేవుని బిడ్డలంగా ఉన్నటువంటి మీరు చెప్తున్నారు కానీ దానికి అనుగుణంగా కార్యాలు చేయడం లేదు. వాస్తవంగా ఈ దినాల్లో కూడా సేవకుల యొక్క జీవితాలు చాలా స్పష్టంగా మనం పరిశీలన చేసుకోవాలి. నేను ఒక సేవకునిగా నా జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి, ఒక సేవకునికి నీవు నీ జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. అనేకమైనటువంటి వ్యభిచార కార్యాలు ఈ దినాన్న సేవకులు చేస్తున్నారు. ఆత్మ సంబంధమైన వ్యభిచారం చేస్తున్నారు, శరీర సంబంధమైన వ్యభిచారం కూడా చేస్తున్నారు. ఇది తగదు. వాక్యాన్ని వక్రంగా బోధిస్తున్నారు, స్వలాభాపేక్ష కొరకే వాక్యాన్ని బోధించడం అనేటువంటిది తగదు. దీని కొరకు ప్రభువుకు దేవుడు సంఘాన్ని ఏర్పరచుకోలేదు. సంఘాన్ని ఎందుకు ఏర్పరిచాడు? ప్రభువు తన రక్తము ద్వారా ప్రభువు పరిశుద్ధుడు నీతిమంతుడై ఉన్నాడు, అలాగే సంఘము పరిశుద్ధమును నీతిమత్వము కలిగినదై ఉండాలి. అందులో ప్రవేశించినటువంటి ప్రతివాడును కూడా పరిశుద్ధుడును నీతిమంతునిగా మరల్చబడవలసినటువంటి వాడు. ఎలా మరల్చబడతాడు? ఎప్పుడైతే వాడు దేవునికి పూర్ణంగా అప్పగించుకున్నటువంటి వాడై ఉంటాడో, అలాగే దేవుని యొక్క పరిపూర్ణ చిత్తమునకు అప్పగించుకున్న వాడై ఉండి దేవుని అడల అతడు కోరిక ఎప్పుడైతే తనని పశ్చాత్తాపం వైపు నడిపిస్తూ ఉంటాడో, ప్రతి విధము నుండి వాడు మార్పు చెంది పునర్జీవితంలోనికి వాడు ప్రవేశించినటువంటి వాడై ఉండి రూపాంతర అనుభవంలోనికి ప్రతి వాడు రావాలి. ఎవడైతే రూపాంతర అనుభవంలోనికి రాగలిగినటువంటి వానిగా ఉంటున్నాడు వాడే క్రైస్తవుడు, కానీ నమ్మిన ప్రతి వాడు క్రైస్తవుడు కాదు. దీన్ని గమనించాలి. కనుకనే ఈ మూడు విషయాల్ని పౌలు గారు చాలా స్పష్టంగా పై అధ్యాయంలో మొదటి రెండు అధ్యాయాల్లో చాలా స్పష్టంగా ఆయన తెలియజేశారు. మూడవ అధ్యాయంలోనికి వచ్చేటప్పుడు పౌలు గారు చెప్తున్నటువంటి మాటలను మనం గమనిస్తూ ఉండేటప్పుడు, ఏ వాదననైతే అక్కడ యూదులతో ఆయన మాట్లాడాడో అదే వాదనను కొనసాగిస్తూ ఉండడం అనేటువంటి దాన్ని ప్రత్యేకంగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ వాదనను కొనసాగిస్తూ పౌలు గారు మూడవ అధ్యాయం మొదటి వచనంలో చెప్పినటువంటి మాట ఏమిటరా అంటే, అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనం ఏమిటి? సున్నతి వలన ప్రయోజనం ఏమిటి? ప్రతి విషయమందునూ అధికమే. రెండవ వచనం అన్నాడు. మొదటి వచనాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు, అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనం ఏమిటి? సున్నతి వలన ప్రయోజనం ఏమిటి? వాస్తవానికి ప్రియులారు గమనించండి, యూదునిగా ఉన్నటువంటి వానికి లేక యూదత్వం అనేటువంటిది ప్రయోజనకరమైనది అనేటువంటి దాన్ని మనం వాస్తవంగా మరి అనగా భూ సంబంధంగా కూడా మనం ఆలోచన చేస్తే అది ఒప్పుకోవాల్సిందే. పౌలు కూడా అక్కడ ఒప్పుకుంటున్నాడు. ఎలా? ప్రపంచవ్యాప్తంగా మనం గమనిస్తూ ఉండేటప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎనీ ఇన్వెన్షన్ మీరు చూడండి, ఏదైనా క్రొత్తదాన్ని కనుగొన్నారు అంటే అది 99.99% యూదుల ద్వారా మాత్రమే కనుగొనబడి. మొన్నటి దినాన ఒక సహోదరులు నాకు ఒక వీడియో పంపించారు. ఆ వీడియోలు ఏమిటంటే, పుతిన్ కుమార్తెకు ఈ యాంటీవైరస్ డోస్ ఇస్తున్నట్టుగా ఆ యొక్క వీడియో ఉంది. ఆ వీడియో వచ్చినప్పుడు నేను చూచాను, సంతోషించాను, మంచిదే కదా, ఎందుకంటే ఎవరి ద్వారా నేను రావచ్చు. కానీ నా అభిప్రాయం కూడా చెప్పాను ఆయనకి, నాకు ఆ వీడియో పంపించిన ఆయనకి. ఏమైనా అభిప్రాయం చెప్పానంటే, బ్రదర్ నేను ఇది యూదుల దగ్గర నుంచి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనేటువంటి ఒక విమర్శ పెట్టాను నేను. అంటే ఇప్పుడు నేను గమనించండి, ఎనీ న్యూ ఇన్వెన్షన్ ఎవరు దాన్ని కనుగొనాలి అంటే ఖచ్చితంగా యూదుని ద్వారా మాత్రమే. ప్రపంచంలో ఈ దినాన మనం వాడుతున్నటువంటి ఏ వస్తువైనా సున్నా ఒకటి తప్ప మిగతాది ఏవైనా కానీ యూదుల ద్వారానే అవి కనుగొనబడినవి ఉన్నవి అనేటువంటి దానికి ప్రపంచము సాక్ష్యం. ఇంకెంతకన్నా సాక్ష్యం ఎవ్వడికి అవసరం లేదు. కాబట్టి యూదులైనటువంటి వారు యూదునిగా ఉండడం అనేటువంటిది గొప్ప విషయమే కాదని నేను అనడం లేదు, పౌలు గారు కూడా అనడం లేదు. కానీ యూదునిగా జన్మించినంత మాత్రాన ధర్మశాస్త్రాన్ని నీవు పాటించినంత మాత్రాన నీకు ఒరిగేది ఏంటుంది?
అన్యజనులు కూడా ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు కదా, అన్యజనులు కూడా సున్నతి సంబంధమైనటువంటి కార్యాలు చేస్తున్నారు కదా. బ్రాహ్మణ్ణి చూడండి, వాడు ఒడుగు చేసుకుంటాడు. బ్రాహ్మణులకు సంబంధించినటువంటి అనేక తెగలు ఉన్నాయి, ఆ నానా జాతులు ఉన్నాయి. ఆ నానా జాతుల్ని చూడండి, వాళ్ళందరూ కూడా ఒడుగు చేసుకుంటారు. రాజులు ఒడుగు చేస్తారు, వైష్ణవులు ఒడుగు చేస్తారు, విశ్వబ్రాహ్మణులు ఒడుగు చేస్తారు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఒడుగు చేసి జంజ్యం వేసుకుంటారు కదా. కాబట్టి ఇప్పుడు గమనించండి, దానివల్ల ప్రయోజనం ఏం లేదు. వీపు గోక్కోవడానికి అంటారు ఒకడు నాతోటి, నా మా స్నేహితుడు ఒకడు బ్రాహ్మణుడు ఉన్నాడు. ఎందుకురా ఇది అంటే వాడేమంటాడు తెలుసా, ఏ వీపు గోక్కోవడానికి భయా, ఇంకా అంతకన్నా ఏం లేదు, ఏ వీపు మీద వెనక ఉన్నటువంటి మురికి నీ చేతికి ఏమైనా అందుతుందా, అందదు కాబట్టి దాన్ని గోక్కోవడానికి అనేటువంటి మాట మరి ఆయన వ్యంగ్యంగా చెప్పాడో మరి నిజంగా చెప్పాడో మనం గ్రహించాలి. ఇలా అలాగే యూదుల విషయంలో కానీ, ఏ మత సంబంధమైన ఆచారాల విషయాల్లో కానీ, ఏ మత సంబంధమైన ఆచారము కూడా ప్రయోజనకరమైనది కాదు. మానవ దృష్టికి అది ప్రయోజనకరంగా కనబడవచ్చు, మానవుని కంటికి అది యోగ్యకరంగా కనబడవచ్చు, నీ దృష్టికి కనబడినంతా కూడా యోగ్యమైనది కాదు, అది గమనించాలి. కనుకనే పౌల్ గారు ఇక్కడ అంటున్నాడు, అయితే యూదునికి కలిగిన గొప్పతనం ఏంటి, వాస్తవానికి గొప్పవారే యూదులు, ప్రపంచంలో యూదులంతటి జ్ఞానవంతులు లేరు అనేటువంటి దాన్ని ఈ మధ్యకాలంలో హైందవులు సైతం కూడా ఒప్పుకుంటున్నారు. మీరు ఈ మధ్యకాలంలో గమనించారు లేదు కానీ, ఈ యూదులను గురించినటువంటి కామెంట్స్, లేకపోతే వాళ్ళ గురించిన జీవన చరిత్రల గురించినటువంటి విషయాలన్నింటినీ కూడా తెలియపరుస్తున్నటువంటి ప్రబోధకులు కొంతమందిని నేను చూచాను. ఈ మధ్యకాలంలోనే ఒక ఆయన చెప్పుకొచ్చాడు, యూదులు వారి యొక్క జీవన సరళి గురించి చెప్పుకొచ్చాడు. అలాగే ఒక సైంటిస్ట్ ఒక ఆయన చెప్పుకొచ్చాడు, ఇది నేను క్రైస్తవుని చేయడానికి ఇది నేను చెప్పడం లేదు, నేను హిందువుడినే, కానీ నేను కనుగొని నా పరిశీలనలో నేను తెలుసుకున్నటువంటి విషయాలు ఏమిటంటే, ప్రపంచంలో యూదులనంత మించినటువంటి జ్ఞానవంతులు కానీ గొప్పవారు కానీ లేరు అనేటువంటి సత్యాన్ని ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన ఎక్కడి నుంచి చెప్పుకొచ్చాడు, యూద జీవితాల్లో ఒక వివాహం ఏర్పడేటువంటి సందర్భంలోంచి, వివాహం ఏర్పడిన తర్వాత వారు బిడ్డలను కలిగినటువంటి ఆ యొక్క ఆలోచనల దగ్గర నుంచి కూడా చాలా స్పష్టంగా ఆయన మరి ఎరిగినటువంటి వాడైండి ఆ విషయాన్ని తెలియచేసుకొచ్చాడు. కాబట్టి వాటిని ఒకసారి మీరు చూడండి, మంచిది. యూదులైనటువంటి వారు గొప్పవారే కాదనడానికి ఏమాత్రం కూడా లేదు, ఎటువంటి అనుమానం లేదు. యూదులు ప్రపంచమందంతటా గొప్పవారై ఉన్నారు, ఇది వాస్తవమైనటువంటి మాట. ఎందుకంటే కనుగొనబడినది ఏదైనా కానీ యూదులే కనుగొన్నారు అంతేగాని, వేరే వారు ఎవరు కూడా కనుగొన్నటువంటి దాఖలాలు లేవు. ఒకవేళ హిందువులు, మహమ్మదీయులు, జైనులు వాళ్ళు వీళ్ళు ఏవైనా కనుగొన్నారా అంటే, మరి వారంతగా కనుగొన్నటువంటి విషయాలు లేవు. ప్రామాణికంగా అత్యధికంగా కనుగొనబడినటువంటి ఏ వస్తువైనను, ఏ యొక్క ఉపకరణమైనను, ఎటువంటి టెక్నాలజీ అయినా కానీ యూదుల ద్వారా మాత్రమే. దాని నుండి వేరే వేరే మార్గాలు నెత్తుకుండడం జరిగిందేమో కానీ, కొత్త విధానాన్ని వాళ్ళు ఏమాత్రం కూడా కనుగొనలేక, ఎవడు ఏమాత్రం కూడా కనుగొనలేదు అనేటప్పటికీ, దేవుడు యూదుల పట్ల ఎంత ఆశ కలిగినటువంటి వాడై ఉన్నాడు అనేటువంటి పరిపూర్ణ సత్యం. కాబట్టి దేవుడే వారి ఎడల పరిపూర్ణమైనటువంటి ఆలోచన కలిగిన వాడై ఉన్నారు. కాబట్టి వారు దేవునికి చెందిన వారు కనుక గొప్పవారు. ఈ దినాన్ని సైతం కూడా ఎవరు దేవునికి చెందిన వాడై ఉంటున్నాడో వాడు నిజంగా గొప్పవాడే, వాడిని మించినటువంటి వాడు ఉండడు. వాడికి వాడి ముందు ఎవ్వరూ కూడా సరిపోడు, ఎంత ప్రధానైనా, ఎంత గొప్పవాడైనా, ఎంత ధనికుడైనా. కంచంలోనే భోజనం చేసి రోజుకు ఒక ప్లేట్ వాడుకుని తినేవాడైనా కూడా గొప్పవాడు కాడు, ఎవరు దేవుని ఎందున్నారు. ఆ యోగ్యత ప్రియరా దినాన నీకు నాకు, ఈ వీక్షిస్తున్నటువంటి నీకు నాకు దేవుడు ఇచ్చాడు, దాన్ని మనం వినియోగించుకుంటున్నామా లేదా. యూదులు ఇక్కడ వినియోగించుకోలేకపోయారు, దాన్ని పూర్ణంగా వారు వినియోగించుకోలేకపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఇతర జాతీయులందరికంటే అధికంగా వారు ఉన్ననూ కూడా, మత సంబంధమైన ఆచారం మూలంగా వారు పాప విముక్తిలో నుంచి కూడా రక్షణలోనికి రాలేకపోయారు. పాప విమోచనం పొందలేకపోయారు, రక్షణలోనికి రాలేకపోయారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ధర్మాలు ఉన్నాయి, అనేక సంస్కృతులు ఉన్నాయి, అనేక నాగరికతలు ఉన్నాయి. వారి వారికి వారి వారి దేవుళ్ళు, దేవతలు ఉన్నారు, వారే చేతులతో తయారు చేసేసుకున్నారు, వాటిని దేవుళ్ళుగా భ్రమిస్తూ ఉన్నారు, వాటికి వారే పరిధులు నిర్ణయించేసుకున్నారు. ఈ రాష్ట్రానికి సంబంధించిన దేవుడే, ఈ ఊరికి సంబంధించిన దేవుడే, ఈ వీధికి సంబంధించిన దేవతే అనేటువంటి పరిధులు వారికి వారే నిర్ణయించేసుకుని, అంటే మానవుని చేతిలో క్రీస్తు తప్ప మిగతా ఎవడును కూడా శక్తిమంతుడు గాడు, వాడు చెప్పినట్టు వినాల్సిందే.
హిందూ ధర్మంలో కొన్ని సిద్ధాంతాలు మీరు చదువుతూ ఉండేటప్పుడు మనుషునికి భయపడినటువంటి దేవుళ్ళు కూడా మనకు కనబడతారు. నా దేవుడు ఎటువంటి వాడు గాడు, నన్ను సృజించినటువంటి దేవునికి నేను భయపడాలి, నాకేం భయపడవలసిన పని ఆయనకి లేదు. నేను ఎంతగా ఆయనకు భయపడి లోబడిన వాడినండి, దేవుని నిబంధన ప్రకారంగా నా జీవితాన్ని కట్టుకునడానికి నేను ప్రయత్నపడతాను, అంతగా ఉన్నత స్థితిలో ప్రభువు దేవుడు నన్ను నడిపిస్తాడు. దాని కొరకు నేను మనుషుల మీద ఆధారపడకూడదు, మరి ఎవడి మీద ఆధారపడకూడదు, నేను దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. అంటే నాకంట జ్ఞానం కలిగిన వారు ఉండొచ్చు, నాకంట పరిశుద్ధులైనటువంటి వారు ఉండొచ్చు, పరిశుద్ధులుగా పిలువబడ్డటువంటి వారు ఉండొచ్చు, అనుభవం కలిగినటువంటి వారు ఉండొచ్చు, అయినా కానీ వాళ్ళ మీద కూడా నేను ఆధారపడకూడదు. నేను నా పరిచయం నా రీతిగానే చేసుకుంటూ వస్తున్నాను, ఎవరి మీద నేను ఆధారపడలేదు, అది దేవుని కృప. అలాగే నీవైనా నేనైనా కూడా ఎవరైనా కూడా దేవుని మీద మాత్రమే ఆధారపడాలి, ప్రభు చిత్తానికి అప్పగించుకోవాలి. యూదులు ఇక్కడ ఆ కార్యాన్ని చేయలేకపోయారు. కాబట్టి వారు సున్నతి వలన ప్రయోజనకరము జీవన వ్యవస్థలోనికి వారు నడిపించబడలేకపోవడం అనేటువంటి దాన్ని మనం చూడాలి. కాబట్టి పౌలు గారు ఇక్కడ ఎందుకు ఆ మాటలో చెప్తున్నాడంటే, యూదమతం గొప్పదే కానీ అది యూదునికి రక్షణ కలుగు చేయలేకపోతుంది. ఎందుకు కలుగు చేయలేకపోతుంది అంటే, వారు పాపం నుండి విమోచింపబడినట్లుగా విశ్వాస క్రమంలోనికి వారు రాలేకపోతున్నారు. ఎవరు విశ్వాస క్రమంలోనికి రాగలిగినటువంటి వారు అవుతున్నారో, విశ్వాసము వినడం వలన కలుగుతున్నది. ఆ విశ్వాసము క్రీస్తును గురించి వినడం వలన కలిగినట్లయితే, క్రీస్తు రక్తము ద్వారా వారు కడుగబడి పరిశుద్ధపరచబడి దేవునితో సమాన వారసత్వంలోనికి ఎదగడానికి దైవ నిర్ణయం అనాది కాలము నుండి జరగబడినది. దానిని నెరవేర్చు నిమిత్తమై దేవుని యొక్క చిత్త ప్రకారంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనుష్యుని గాను, దాసుని గాను, ప్రభువు గాను, దేవుని గాను ఈ లోకమునకు వేంచేసిన వాడయుండి తన పరిపూర్ణ కార్యాన్ని జరిగించినటువంటి ఆ కార్యాన్ని యూదులు ఇంకను కూడా విశ్వసించక, ఈ దినం కూడా అనేక మంది యూదులలో మెస్సియా కొరకు ఎదురు చూచుతున్నటువంటి వారు వాస్తవంగా ఉన్నారు. కనుక పౌలు గారు వాళ్ళని తెలియచేయడానికి, వాళ్ళని హెచ్చరించడానికే ఈ విషయాన్ని చాలా స్పష్టంగా వ్రాస్తూ ఉన్నాడు. మూడవ వచనం అంటున్నాడు ఆయన, రెండవ వచనాన్ని మనం చూసినట్లయితే, కూడా వారి దిక్కులే, మొదట దేవోక్తులు యూదుల పరము చేయబడెను. దైవత్వం అనేటువంటిది యూదులకే మొదట కనుపరచబడింది, అంతేగాని మిగతా వాళ్ళు ఎవరికి కనపరచబడలేదు. దీన్ని మనం గమనించాలి. కానీ పిల్లలు గమనించండి, ఇశ్రాయేలుతో ప్రభువు దేవుడు సహవాసం చేసినటువంటి కాలాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు, యోసేపు నెరిగినటువంటి రాజు 400 సంవత్సరాలు వారు దాస్యంలో ఉంటూ ఉండేటప్పుడు సర్వోన్నతుడగు దేవుడు మోషే ద్వారా వారిని విమోచింపజేసినటువంటి వాడైనాడు. మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించినటువంటి వాడైనాడు. మోషే ద్వారా వారిని నడిపించాడు. అంతకు మునిపే వారు ఇశ్రాయేలుగా మార్చబడినటువంటి వారైనారు. యాకోబు యొక్క సంతతి 12 మంది సంతతి ఎవరైతే ఉన్నారో వారు ఇశ్రాయేలుగా ఉండుటానేటువంటి దాన్ని ఆది కాండాల్లో మనము గమనిస్తాం. యాకోబు చరిత్ర దగ్గర నుంచి యోసేపు చరిత్ర 50వ అధ్యాయం వరకు ఆది కాండం మనం గమనించగలిగినట్లయితే చాలా స్పష్టంగా ఆది కాండం మనకి దాన్ని తెలియచేస్తుంది. కనుక ఇప్పుడు దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ మనం ఒకసారి మాటను గమనిస్తూ ఉండేటప్పుడు ప్రభువు దేవుడు వారికే దేవోక్తులన్నిటిని కూడా వారి పరమే చేశారు. కాబట్టి వారు ఏం చేశారు, ఇంకా కూడా అల్పవిశ్వాసంలో నివసిస్తున్నారు ఈ దినాన. దేవోక్తులు వారి పట్ల ఉన్నాయి, వారి పట్ల దేవోక్తులు ఎంతగా ఉన్నను కూడా వారు దేవుని విషయంలో ఎదగని వారైతే ఆ స్వతంత్రతలోనికి వారు రాలేరు, ఆ యొక్క సంపూర్తిలోనికి వారు రాలేరు అనేటువంటి దాన్ని మనం గ్రహించాలి. పౌలు గారు దీని గురించి ఒక మాట చెప్తూ గలతీయా సంఘానికి ఆయన మాట్లాడుతూ గలతీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయంలో మొదటి వచనంలో ఆయన చెప్పేటువంటి మాటను ప్రియులారా మనం ఒకసారి గమనించగలిగినట్లయితే, క్షమించాలి, 4వ అధ్యాయం మొదటి వచనంలో ఈ మాట చెప్తున్నాడు, మరియు నేను చెప్పినదేమనగా వారసుడు అన్నిటికీ కర్తయ్య అయ్యున్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదము లేదు. తండ్రి చేత నియమింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనమందు ఉండును. సంరక్షకుల యొక్క చేతిలో, అంటే పిల్లలు గమనించండి, యూదులు ఇంకను కూడా సంరక్షకుని చేతిలోనే ఉన్నారు, అన్యజనులు ఇంకనూ కూడా సంరక్షకుని చేతిలోనే ఉన్నారు. వారి వారి విధానాలు, వారి వారి దేవుళ్లను వారు ఏర్పరచుకుని, వారి వారి యొక్క సిద్ధాంతాలను వారు అనుసరిస్తూ, ఎదుటి సిద్ధాంతాన్ని దూషిస్తూ, ఈ మధ్యకాలంలో జరిగిన పనులు అయ్యే దూషిస్తూ, సవాళ్ళు చేస్తూ,
అది తప్పు ఇది తప్పు అని చెప్పుకుంటూ వాదోపవాదాలు చేసుకునేటువంటి పరిస్థితుల్లో దౌర్భాగ్య స్థితిలోనే ఉన్నారు. కానీ సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు, సత్యవంతుడైనటువంటి దేవుని వద్దకు వారు రాలేకపోతున్నారు. కాబట్టి పౌలు గారు ఆ విషయాన్ని చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఏమంటే, అలాగే దేవుడు తన వడంబడిక విషయంలో ఆయన సంపూర్ణంగా నమ్మదగినటువంటి వాడు. ఏ వాగ్దానాలు ఏ యొక్క యూదుల పరం చేసినటువంటి ఏ దేవోక్తులు అయితే ఉన్నాయో ఆ దేవోక్తుల విషయంలో దేవుడు ఎల్లప్పుడూ కూడా నమ్మదగినటువంటి వాడు. కాబట్టి మూడవ వచనం ఆయన ఏమంటున్నాడు, కొందరు అవిశ్వాసులై అయిననేమి అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా? అట్లనే రాదు. క్రింద ఫుట్ నోట్లు అర్థమిస్తున్నాడు, వారి అవిశ్వాసము దేవుని అవిశ్వాస్యతను వ్యర్థము చేయునా? ఇక్కడ మనం గమనిస్తూ ఉండేటప్పుడు పిల్లారా, దేవుడు సంపూర్ణమైన నమ్మకత్వము కలిగినటువంటి వాడు. ఇస్రాయేల్ని ఆయన నమ్మాడు, యాకోబును నమ్మాడు. యాకోబు పూర్వ జీవితంలో అతడు వేరుగా జీవించిన ఆ తరువాత ఆయనకి నూతన నామకరణాన్ని చేసి ఇస్రాయేల్ అని పేరు పెట్టి, ఇక మీదట నీవు ఇస్రాయేల్ అని పిలువబడతావు అనేటువంటిది ఆ మార్పును ఆయన తీసుకుని వచ్చాడు. అబ్రాహాము జీవితంలో కూడా ఆ మార్పును కోరాడు, సారాయి జీవితంలో కూడా ఆ మార్పును కోరాడు. ఈ దినాన నీ జీవితంలో నా జీవితంలో కూడా అదే మార్పును కోరుతున్నటువంటి వాడు నిరంతరం నిలుచున్నటువంటి సర్వోన్నతుడగు దేవుడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఇక్కడ వాక్యాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు పిల్లారా, ఇక్కడ వాక్యంలో ఏమంటున్నాడు, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాడా? వాళ్ళ విశ్వాసంలో ఉన్నారు కాబట్టి దేవుడు మాత్రము చలనము లేనటువంటి వాడు, స్థిరముగా ఉండేటువంటి వాడు, గమనాగమనములు ఆయనలో లేవు, పగద్వేష రాగద్వేషాలు ఆయనలో లేవు, ఎల్లప్పుడూ కూడా నిరంతరముగా ఉండునటువంటి వాడే. కానీ అట్టి నిరంతరముగా స్థిరుడైనటువంటి దేవుణ్ణి విశ్వసించేటువంటి యోగ్యత లేదు ఎవరికిరా అంటే, యూదులకు అన్యులకు కూడా. అంచేతనే అన్యులు వారి ఇష్టానుసారమైన జీవితంలో ఉంటారు, యూదులు ధర్మశాస్త్ర సంబంధమైన జీవితంలో ఉంటారు, క్రైస్తవులు రెండింటిలో కూడా ఉంటూ ఉన్నారు ఈ రోజున. అది విచారం. అందుకనే సంఘంతో ప్రభువు దేవుడు మాట్లాడతాడు, కడవడి సంఘంతో అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క సార్వత్రిక సంఘం. ఎన్ని డినామినేషన్స్ ఉన్నా కూడా మేమే పరిశుద్ధులం అని చెప్పుకునేవాడు, చిన్న చిన్న సంఘాలు, పెద్ద పెద్ద సంఘాలు, వందల చరిత్ర జరిగినటువంటి సంఘాలు, ఏ సంఘంతోనైనా ప్రభు మాట్లాడేటువంటి మాట నీవు నులివెచ్చని స్థితిలో ఉన్నావు. ఒకసారి ఆ వాక్యాన్ని మనం చూద్దాం. ప్రకటన గ్రంథాల్లో ప్రభువు దేవుడు ఆ విషయాన్ని చాలా స్పష్టంగా బయలుపరుస్తున్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము చివరి మాటలు మనం గమనిస్తూ ఉండేటప్పుడు లవదికియా సంఘంతో ఆయన మాట్లాడతాడు. 14వ అధ్యాయం, ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని దృష్టికి ఆదియునయ్యున్నవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు చల్లగా ఉంటే ప్రభువులో ఉండు, లేదా లోకంలో ఉండు. మన సంఘంలో చాలామంది ఈ జబ్బు ఉందండి కదండి, తామరాడ తూర్పు పక్కల ఇంకా ఆయా గ్రామాల్లో రక్షింపబడి రక్షణలో ఎదుగుతున్నటువంటి వారి అనేక మంది జీవితంలో ఈ జబ్బు ఉంది. ఎలాగుంటున్నారంటే వాళ్ళు గోడ మీద పిల్లిగా ఉంటున్నారు. ఇటు లోకము కావాలి, అటు దేవుడు కావాలి. కష్టం వచ్చినప్పుడు దేవుడు కావాలి, ఆ కష్టం తప్పిపోగానే లోకం కావాలి. కష్టం వచ్చినప్పుడు పాస్టర్ గారు సంఘం కావాలి, ఆ కష్టం పక్కగా పోగానే బంధువులు అన్యులు కావాలి. ఇదే తంతు జరుగుతుంది ప్రస్తుతం. మన సంఘం ఒకటే కాదు, ప్రతి సంఘంలో కూడా ఇదే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందుకని ఆయన అంటున్నాడు, నీవు చల్లగానైనను, నీవు వెచ్చగానైనను, చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమివేయని ఉద్దేశిస్తూ ఉన్నా. ఇంకా వేయలేదండో అక్కడ గమనించాడు, నోట నుండి ఉమివేయ నుద్దేశించుచున్నాను ఫ్యూచర్ అని చెప్తున్నాడు. ఒకవేళ ఇంకా నీవు దీన్ని కొనసాగిస్తున్నావా, నోట నుండి ఉమివేయబడతావు. ఎవడు నోట్లోంచి ఉమివేసిన దాన్ని మళ్ళీ నాలుగుతో పైకి తీసుకోడు కదా, తీసుకుంటాడా? తీసుకోండి. కనుక మనం ఒకసారి గమనించాలి. అంటే తర్వాత తన యొక్క స్థితిని గురించి ఆయన చాలా స్పష్టంగా ప్రవచనం ద్వారా, యోహాను ద్వారా ఆయన మాట్లాడుతూ ఉండడం అనేటువంటి దాన్ని చాలా స్పష్టంగా ప్రియులారా మనం ఇక్కడ గమనిస్తాం. కాబట్టి అలాగైతే దేవుని యొక్క వడంబడిక విషయంలో ప్రభువు దేవుడు ఏమైనా మరి నమ్మదగినవాడా, నమ్మదగనివాడా అంటే కాదు. ఆయన చేసిన వడంబడిక, ఏదైతే వడంబడిక చేశారో ఆ వడంబడికను ఆయన కొనసాగించేటువంటి వాడే. కనుకనే యూదులు ఈ దినాన్న గమనిస్తూ ఉండేటప్పుడు వారు ఈ విషయాలు వ్యాజ్యమాడుతున్నారు.
అక్కడ పౌలుతో కూడా వారు వ్యాజ్యమాడుతున్నారు. చూడండి ఏమంటున్నారు నాలుగవ వచనంలో, నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తెచ్చబడినట్లు నీ వ్యాజ్యము నీవు వ్యాజ్యమాడునప్పుడు గెలుచునట్లును అని వ్రాయబడి ఉన్న ప్రకారము ప్రతి మనుషుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. ప్రతి వ్యాజ్యమాడుచున్న ప్రతి వాడును కూడా అబద్ధికునిగానే ఉంటున్నాడు. దేని విషయంలో వాళ్ళు వ్యాజ్యమాడుతున్నారు? అక్కడ పౌలుతోటి ధర్మశాస్త్ర సంబంధం ఒక క్రియల ద్వారా రక్షణ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా రక్షణ లేదనేటువంటి దాన్ని పౌలు తన స్వీయ అనుభవం ద్వారా ఎరిగినటువంటి వాడై, దైవ దర్శనం ద్వారా ఆయన అనుభవాన్ని పొందినటువంటి వాడై ఉండి వారికి అక్కడ చాలా స్పష్టంగా అది వివరంగా తెలియజేశారు. ఈ దినాన కూడా మిగతా ధర్మాలు ఉన్నాయి. ఎలాగైతే యూద ధర్మం ఉన్నదో యూదులు ఆచార సంబంధంగాను అలాగే మత సంబంధంగాను జీవించేటువంటి వారిగా ఉన్నారు. అనేక మతాలు ఉన్నాయి. క్రైస్తవ్యము మతంగా అది ఇక్కడ గమనించాలి. క్రైస్తవ్యము మార్గమై ఉన్నది అనేటువంటి దాన్ని మీరు గమనించాలి. కానీ మనకున్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే క్రైస్తవ్యాన్ని మతంగా మార్చేసేసారు. ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, భౌగోళిక రాజకీయ పరిస్థితులను గమనిస్తూ ఉండేటప్పుడు క్రైస్తవ్యాన్ని సైతం ఒక మతంగా మార్చి పడేసేసి అది అభివృద్ధి పరచబడకుండా ఉండాలన్నటువంటి ప్రణాళికలు గాంధీ దగ్గర నుంచి కూడా జరుగుతూ ఉండడం, అంటే భారతదేశానికి స్వాతంత్రత వచ్చినటువంటి దినం నుంచి దినం దగ్గర నుంచి కూడా జరుగుతుండడం అనేటువంటి దాన్ని చాలా స్పష్టంగా మనం జరిగినటువంటి దాని కొరకు ఎన్ని కుతంత్రాలు వాళ్ళు పన్నారు అనేటువంటి దాన్ని మనం చాలా ఎరిగినటువంటి వారు. వారి మతానికి ఇతర మతస్థులను సైతం కూడా ఎలాగ వాళ్ళ మతంలో మా వాళ్ళని చెప్పినటువంటి చరిత్రలు ఉన్నాయనేటువంటి దాన్ని భారతదేశం మనం గమనించినప్పుడు చూడగలుగుతాం. మీకు ఒక ఉదాహరణ, ఒకటి రెండు ఉదాహరణలు చెప్పి నేను ముందుకు వెళ్తాను కదండి. మన దేశం యొక్క కాన్స్టిట్యూషన్ రాసినటువంటి ఆయన జీవిత చరిత్ర అందరికీ తెలుసు. ఆయన దేవునిగా ఆరాధించేటువంటి మూర్ఖులు కూడా చాలామంది ఉన్నారు. మనుషుడు ఆయన, దేవుడు కాదు. అది ఒకటి గమనించాలి. దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఎదుగుతూ ఉండేటప్పుడు, ఒక నిమ్నజాతీయులకు సంబంధించినటువంటి వానిగా ఆయన ఎదుగుతూ ఉండేటప్పుడు, నిమ్నజాతీయుని వానిగా ఎంత జ్ఞానం ఎందుకు వచ్చింది? కాళ్ళల్లోంచి వచ్చినటువంటి వాడి జ్ఞానం ఉండదు అనేటువంటి సిద్ధాంతాన్ని బ్రాహ్మడు తీసుకొచ్చాడు. కాబట్టి నిమ్నజాతుడైనటువంటి వాడికి ఇంత జ్ఞానం ఉండకూడదు కదా అనేటువంటి దానిలో వాళ్ళు ఏం చేశారంటే, ఆ జ్ఞానం మాదే అని చెప్పుకోవడానికి అతన్ని కుల మార్పిడి చేయించారు, మత మార్పిడి చేయించారు. అతనికి తెలియనటువంటి కాలంలోనే బలవంతపు మత మార్పిడి అయినా జరిగిండొచ్చేమో నాకు అది ఆ విషయం తెలియదు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా అంబేద్కర్ గారి యొక్క చరిత్రను నేను చదవనో లేదు, ఆయన గురించి నాకు ఏ విషయాలు కూడా పూర్తిగా తెలియదు. కనుక పిల్లారా, కానీ నాకు తెలిసిన ఒక్క విషయాన్ని చెప్తున్నాను. ఆయనను వేరే కులస్తునిగా మార్చుకుని ఆ తర్వాత చదివించుకుని భారతదేశానికి కాన్స్టిట్యూషన్ రాసినటువంటి వాడు దళితుడు కాదు, మరొక సంతతికి చెందినటువంటి వాడు అని నిరూపించడానికి విశ్వ ప్రయత్నాలు చేసుకున్నారు భారతీయులు. కానీ వాస్తవం వాస్తవమేనండి. వాస్తవ ప్రకారంగా ఆయన ఎక్కడ ఉన్నటువంటి వాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలాగ ఆయన అయ్యాడనేటువంటిది మనకు బాగా తెలుసు. ఇంకొక ఉదాహరణ కూడా నేను చెప్తాను. హిందువులకును మహమ్మదీయులకు ఉన్నటువంటి పరిస్థితులలో మన ప్రధానులలో మొదటి స్త్రీగా ప్రధానత్వంలోకి వచ్చినటువంటి ఇందిరాగాంధీ గాంధీ ఎలాగైంది నెహ్రూ కుటుంబం చెందినటువంటి మనిషి అంటే, అక్కడ కూడా వంచన జరిగింది. అక్కడ కూడా మత సంబంధమైనటువంటి జులుము ప్రదర్శించింది భారతదేశంలోని పెద్దలు. అది గాంధీ ద్వారా ప్రదర్శించబడింది. అంత మంచివాడు ఏం కాదండో గాంధీ. స్వతంత్ర తెచ్చి ఉండొచ్చు, కానీ ఆయన మీద చాలా వివరణలు, చాలా విషయాల్లో అతని గురించి విమర్శలు ఉన్నాయి. ఎలాగంట, నెహ్రూ కుటుంబంలోనికి ఇతను ప్రవేశించాలి. ఇందిరాగాంధీ ఫిరోజ్ అనేటువంటి వాడిని లవ్ చేసింది కాబట్టి ఆ లవ్ మ్యారేజ్ జరగాలి, నువ్వు చేయకపోతే నేను చచ్చిపోతాను అని ఉండొచ్చు బహుశా ఇందిరాగాంధీ గారు. ఆ కథ కూడా నాకు పూర్తిగా తెలియదు. కానీ జరిగిన విషయం మాత్రం ఏమిటంటే, గాంధీ గారు ఫిరోజ్ని దత్తత చేసుకున్నాడు, ఒక మహమ్మదీయుని దత్తత చేసుకున్నాడు గాంధీ. అంటే మేమే ప్రధానంగా ఉండాలి, బ్రాహ్మణులమైనా వైశ్యులమైనా క్షత్రియులమైనా మేమే ప్రధానంగా ఉండాలి, ఇంకెవడో ప్రధానంగా ఉండడానికి వీలేదు. ఇక మిగతా జాతులు నిక్కచ్చి జాతులు ఎవరంటే కాళ్ళల్లోంచి వచ్చినటువంటి వాళ్ళని సంకరం చేశారు బ్రాహ్మణులే.
కనుక ఇప్పుడు గమనించండి, ఇది భారతదేశ చరిత్ర. దీన్ని చదవగలిగితే చాలా విషయాలు మనకి బోధించబడతాయి. ఇక నేను దాన్ని కొనసాగించను, మనకి సమయం ఉండదు. ఆ రీతిగా వాళ్ళు చేసినటువంటి దౌర్భాగ్య స్థితులు ఈ దినాన్ని కూడా మనం కలిసి ఉండేటువంటి పరిస్థితులు లేకపోవడం, వారు చేసినటువంటి తప్పిదాలు ఉన్నాయో, ఈ దినాన మనం అందరం కూడా కలిసి సమిష్టిగా బ్రతకలేని పరిస్థితులు ఏర్పడుతుంది. దాన్ని కొనసాగించినటువంటిదే ప్రస్తుత ప్రభుత్వం కూడా అనేటువంటి దాన్ని మనం గమనించాలి. కనుకనే పౌల్ గారు ఇక్కడ చాలా స్పష్టంగా ఆ మాట తెలియచేసిన నాలుగవ వచనం ఏమన్నాడు, నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు, నీ వ్యాజ్యము ఆడినప్పుడు నీవు గెలుచునట్లు అని వ్రాయబడిన ప్రకారంగా ప్రతి మనుషుడును అబద్ధికుడుగును గాని దేవుడే సత్యవంతుడు. అనగా ఇక్కడ దేవుడు అనేటువంటి ఆయన ఎవరు అనేటువంటి దాన్ని యూదులు గ్రహించాలి, అన్యులు గ్రహించాలి, ఇతర మతస్థులు గ్రహించాలి. కానీ ఆ గ్రాహ్యంలోనికి వాళ్ళు వచ్చినా కానీ మత సంబంధమైనటువంటి ఛాందస్తం ఏదైతే ఉందో వాళ్ళ జీవితాల్లో, ఆ ఛాందస్త స్థితిలో నుంచి, ఆ మూర్ఖత్వం నుంచి వాళ్ళు రానొల్లకపోవడం అనేటువంటి దాన్ని ప్రత్యక్షంగా ఈ దినాల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇప్పుడు దేవుని బిడ్డలారా, ప్రభువులు గారు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా ఆయన చెప్తున్నాడు. ఏమిట, అలాగే దేవుడు తన ఒడంబడిక విషయంలో అబ్రహాంతో ఏ నిబంధన ఒడంబడిక చేశాడో, ఆ ఒడంబడిక విషయంలో ఆయన అబద్ధికుడు గాడు, ఆయన సత్యవంతుడు, ఆయన ఎవరికి కూడా అన్యాయం చేసేటువంటి వాడు గాడు, ఆయన నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఓ యూదులారా, మీరు ఈ విషయాన్ని గ్రహించండి. ఏమిటి, మీరు ఎంతటి వ్యాజ్యమాడి నా దగ్గర మీరు ధర్మశాస్త్ర సంబంధమైన జీవితమే సరైనది అనేటువంటి దాన్ని మీరు నిరూపించే ప్రయత్న పడుతూ ఉన్నను కూడా, దేవుడు మాత్రం అబద్ధికుడు గాడు. ఎందుకంటే మీకు ఈ ఒడంబడికను చేయడానికి మునిపే అబ్రహాం గారితో ఆయన విశ్వాస విషయాల్లో ఒక వాగ్దానాన్ని చేశాడు. కాబట్టి మనం వాగ్దాన సంబంధము జనులమే కానీ ఈ విధంగా ఒడంబడిక ద్వారా చేయబడేటటువంటి జనులము కాదు అనేటువంటి పరిపూర్ణ సత్యాన్ని అక్కడ యూదులకు తెలియచేయడానికి పౌలు గారు ఈ విషయాన్ని మాట్లాడుతూ ఇంకేమంటున్నారండి, ఆ వచనాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు పౌలు గారు అంటున్న విషయాన్ని, మీరు అధికులే నేను చెప్తున్నాను కానీ మీరు ఇంకను అవిశ్వాసులై ఉన్నందున దేవుని యొక్క చిత్తాన్ని మీరు గ్రహించలేకపోవడం వల్ల మీ అవిశ్వాస్యత ద్వారా దేవునికి గంత వస్తుందని అనుకుంటున్నారేమో అనుకోవద్దు. దేవుడు అనేకుల ఇంకను కూడా కృప చూపుతున్నాడు, కాబట్టి కృప ద్వారా మీరు రక్షణార్థమైన జీవితంలోనికి రావాలి అనేటువంటి ఒక ఆలోచనను ఆయన వారి ముందు పెడుతూ ఉన్నాడు. అలాగే ఎఫ్ఎస్సి సంఘంతో కూడా ఆయన విషయాన్ని తెలియపరిచాడు. ఎఫ్ఎస్సి సంఘంతో మాట్లాడుతూ ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 2:5 కృపచేతనే మీరు రక్షింపబడితేరి, ఇది ఎవరి వలన జరిగినటువంటి కార్యం కాదు, దేవుడే ఈ కార్యాన్ని చేశాడు. సాక్షాత్తు దేవుడే మానవునికి లోకానికి వచ్చి, అది క్రీస్తువలే ఈ లోకానికి వచ్చి, అలా సాక్షాత్తు దేవునిగా వచ్చినటువంటి వాడు భూమండలం మీద ఎవడు కూడా లేడు. తల్లి గర్భం నుంచి వచ్చినటువంటి వాడు భారతదేశ చరిత్రలో కానీ ఇతర దేశ చరిత్రలో కానీ దేవుళ్ళుగా ఆరాధించబడేటువంటి ఏ మనుషుడిని చూడండి, వాడు మనుషుడే. వాడికి జన్మ పాపం ఉంది, కర్మ పాపం ఉంది, రెండూ ఉన్నాయి. అవి వాటి నుంచి వాడు ఇంకా తప్పించబడలేదు. వాడు అపవిత్రుడు. కనుకనే అపవిత్రుడైనటువంటి వాని ఎదుట మనము నిలిచినటువంటి వారమై ఉండి మనము ఆయనను మ్రొక్కడం వలన ఆయనకు ఉన్నటువంటి అపవిత్రత మనకు కూడా కలుగుతూ ఉంటుంది. అదే ఒక దౌర్భాగ్యుడు, దానిలాగా ఒక దుష్టుడైనటువంటి ఒక ధనవంతుడి దగ్గర మనం వెళ్ళి సహవాసం చేస్తుండేటప్పుడు మనం మంచివాళ్ళం అయినా కానీ మనల్ని కూడా దుష్టులు కానీ బేరీజు వేస్తారు. ఒక త్రాగుబోతుతో నీవు సహవాసం చేస్తూ ఉండేటప్పుడు నువ్వు త్రాక్కపోయినా కానీ నీవు కూడా త్రాగుబోతువే అనేటువంటి ఆ బేరీజు ఆ లెక్కలోనికి తీసుకొస్తారు. ఒక వ్యభిచారితో నీవు సంబంధం కలిగి ఉంటే, కలిగి ఉన్నటువంటి వారితో సహవాసం చేస్తూ ఉంటే వాటితో నువ్వు తిరుగుతుంటావు కాబట్టి నీవు కూడా వ్యభిచారివే అనేటువంటి విధానాలు చాలా స్పష్టంగా కనబడతాయి. అలాగే ఇప్పుడు గమనించండి, విమోచించలేని వాడిని దేవుడిగా పెట్టుకున్నటువంటి ప్రతి వాడి జీవితంలో కూడా మోసపరచబడడం తప్పితే మరేమిటి కూడా ఉండదు అనేటువంటిది పౌలు గారు అక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఓ యూదులారా,
మీరు వాస్తవమే మీరు దేవుని చేత ఏర్పరచబడ్డ వారు, మీరు దేవుని చేత పిలువబడినటువంటి వారు. మీ పేర్లను ఆయన మీ ఆయన చేతులలో చెక్కున్నాడు. నేను ఒప్పుకుంటాను, ఇవన్నీ కూడా నేను ఒప్పుకుంటాను. కానీ దేవుడే మానవుని విమోచించు నిమిత్తము మానవునిగా ఈ లోకానికి వేయించేసినటువంటి వాడై ఉన్నాడు కదా. నేను గాక వేరొక దేవుడిని నీకు ఉండకూడదని చెప్పాడు కదా మొదటి ఆజ్ఞ. కాబట్టి ఆయన ఆజ్ఞ ప్రకారంగానే కార్యాన్ని జరిగింపజేశాడు. ఏమిటి, ఏ నిబంధననైతే అబ్రహాం గారితో చేసుకున్నాడో అబ్రహామును విషయంలో ఆయన విశ్వాస విషయాలను ప్రతి వాడిని తోడుకుని వస్తానటువంటి విషయాన్ని ఎప్పుడైతే అబ్రహాం గారితో చెప్పాడో, అలాగే ప్రతి మానవుని కూడా విశ్వాస సంబంధిగా చేయు నిమిత్తమై ఆయన మానవుని లోకానికి వేయించేసిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకనగా ఒకడు విశ్వాస సంబంధి అవ్వాలి అంటే పాపం నుండి విమోచించబడిన వాడై సర్వోన్నతుడు దేవుని యందు విశ్వాసం ఉంచవలసినటువంటి వాడు. కాబట్టి పౌలు గారికి అంటున్నాడు, ఏమన్నాడు, వ్యాజ్యాన్ని బట్టి మిమ్మల్ని మీరు గెలిపించుకోవడం అనేటువంటిది జరిగితే జరగవచ్చు, కానీ అబద్ధికులుగానే మీరు ఉంటున్నారు, దేవుడు ఒక్కడే సత్యవంతుడు అంటూ మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగ చేసిన ఎడలా ఏమందుము. మన దుర్నీతి దేవుని నీతిని ప్రసిద్ధి చేయడం. ప్రస్తుతం పరిస్థితులు మీరు గమనిస్తూ ఉండేటప్పుడు దేవునికి గొప్పతనాన్ని ఎలా తీసుకొస్తున్నారా మనుషులు అనేటువంటి దాన్ని మనం గమనిస్తే వాస్తవంగా ఈ యొక్క వాక్యపు నెరవేర్పి దినాన జరుగుతుంది. ఏ రీతిగా తీసుకొస్తున్నారా అంటే దేవునికి గుళ్ళు గోపురాలు కట్టించడం వలన తీసుకొస్తున్నారు, దేవునికి కిరీటాలు పెట్టడం వలన తీసుకొస్తున్నారు, ఒళ్ళంతా బంగారం చేసేయడం వలన తీసుకొస్తున్నారు. కాబట్టి వెర్రి వెంగళప్పళ్ళగా ప్రతి వాడు ఆ దేవుణ్ణి చూడడానికి, ఆయన్ని దర్శించడానికి, ఆయనకు మొక్కుకొని ఈయన దర్శించి ఈయన్ని మనము మొక్కుకున్నట్లయితే ఈయన మనల్ని విమోచించగలటువంటి ఒక అబద్ధమైనటువంటి విధానాల్లో గుళ్ళు గోపురాలు దర్శించేటువంటి పరిస్థితులు మన దేశంలో కనపడుతున్నాయి. ప్రత్యేకంగా ఇతర దేశాల్లో కూడా, అనేక దేశాల్లో కూడా ఉండడం మనం చూస్తున్నాం. ఈ ఖ్యాతి ఎలాగొచ్చింది, ఒక ఉదాహరణ నేను మీకు చెప్తాను. ఆ ఉదాహరణ ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ప్రస్తుతము మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఒక దేవాలయాల్లో ఉన్నతమైనటువంటి దేవాలయముగా తిరుపతి దేవాలయం అన్నది. తిరుపతి దేవాలయము చెడ్డదని నేను అనడం లేదు, దేవుడు చెడ్డోడని నేను అనడం లేదు, దేవుడే కాదని నేను అన్నాను. కానీ ఆయనకి ఘనతెట్లకు వచ్చింది, వజ్రకిరీటం పెట్టడం వలన, అవి చేయడం వలన, ఇవి చేయడం వలన, వెళుతున్నటువంటి ప్రతి బుద్ధి లేని వారికి కావాల్సిన సౌకర్యాలు ఏర్పరచడం వల్ల ఘనత వచ్చింది. ఒరే, వీళ్ళందరూ ఘనత కొట్టేస్తున్నారా, మన రాష్ట్రానికి చెందవలసిన ఘనత. ఒకప్పుడు మన రాష్ట్రంలోనే ఉండేది ఈ భూభాగం అంతా కూడా ఇప్పుడు వాళ్ళు కొట్టేశారు, కాబట్టి ఆంధ్రులకి ఈ ఆస్తిపాస్తులు ఈ ఘనత పోతుంది, కాబట్టి వాడిని దెబ్బగొట్టాలంటే మనం ఇంకొకరిని సృష్టించేయాలి, కాబట్టి ఇద్దరు మగాళ్ళకి ఒకరిని పుట్టించేద్దాం, మనం ఆయన్ని అది ఒక పండగగా మనం చేద్దాం, ఆయన దేవునిగా ఆరాధించడం మనం ప్రారంభిద్దాం, తమిళులో దేవుడే అని చెప్దాం మనం, ఆ తర్వాత కావలసిన ప్రతి వాడు వస్తాడని చెప్పి తమిళనాడు ఇంకొక దేవుణ్ణి ఏర్పాటు చేశారు. ఇది చరిత్ర, నా సొంత మాటలు కాదు, గమనించండి. మీరు నేను విరోధ భావంతో దీన్ని ఏం చెప్పడం లేదు, వాస్తవాన్ని నీవు గ్రహించడం కొరకు చెప్తున్నా. అక్కడ ఘనత ఎలాగో వచ్చింది, నీ అన్యాయపు ధనాన్ని తీసుకుని వెళ్ళి నువ్వు అక్కడ వెచ్చించావు. అసలు అన్యాయం చేయమనేవాడు ఎవడు, దౌర్జన్యం చేయమన్నవాడు ఎవడు, ఎదుటివాడు దాన్ని కొట్టమని చెప్పింది ఎవడు, దేవుడు చెప్పలేదే. మరి ఆ రీతిగా సంపాదించినటువంటి దాన్ని తీసుకుని వెళ్ళి నువ్వు దేవుని దగ్గర పెడుతూ ఉండేటప్పుడు దేవుడికి ఏమైనా ఘనత వస్తుందా? ఒక ఉదాహరణ నేను చెప్తున్నాను, పౌలు గారు అదే ఉదాహరణ వాళ్ళకి చెప్పాడు. ఒక అబ్బాయి, మీ దుర్నీతి దేవునికి ఏమాత్రం కూడా ఘనత తీసుకురాదు, మీ దుర్నీతిని మీరు కాపాడుకోవడం, దుర్నీతిలో మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీరు ఏం చేస్తున్నారంటే దేవునికి మీరు దేవుణ్ణి అడ్డంగా పెట్టుకుంటున్నారు. అది విషయం మీరు ఇక్కడ గమనించండి. మన దుర్నీతి దేవుని నీతిని ప్రసిద్ధి కలుగ చేసిన ఎడలా చేస్తుందా? ఇది ఒక ప్రశ్న. ఇది ఎవరి మధ్య జరిగింది, యూదుల మధ్యను పౌలు మధ్య జరిగినటువంటి సంభాషణలు. ఈ సంభాషణలో వాళ్ళు అడుగుతున్నారు, మన దుర్నీతే దేవుని ప్రసిద్ధి చేస్తే అంటూ ఏమంటాడు ఆయన, ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్తుడగునా, నేను మనుషరీతిగా మాట్లాడుచున్నాను, మనుషరీతిగా నేను మాట్లాడుతున్నాను. వాళ్ళ దేవుడే ఆ ఉగ్రతను ఆయన మన మీద కృమరించేటువంటి వాడు, ఆయన ఏమన్నా అన్యాయనేశుడు అవుతాడా, నీవు అన్యాయపు ధనాన్ని తీసుకుని వచ్చి దేవునికి ఇచ్చావు కాబట్టి నాకు వీడు కానుక ఇచ్చాడు కాబట్టి నేను వీడిని రక్షిస్తానటువంటి ఆలోచనలోకి ఏమైనా వస్తాడా?
చర్చికి నువ్వు 100,000 రూపాయలు డొనేషన్ చేసేసి నువ్వు చేయవలసిన పనులు చేయడం మానేస్తున్నావు కాబట్టి నిన్ను ఏమైనా క్షమించేస్తాడని అనుకుంటున్నావా? ఈ రోజున ఒకడిని మించి ఒకడు నేను నీతిమంతుడిని చెప్పుకోవడానికి ఏం చేస్తున్నారంటే గుళ్ళు కట్టడానికి డబ్బులు ఇస్తున్నారు. ఇవ్వద్దని నేను కాదు, ఇవ్వండి ఏం పర్వాలేదు, కానీ నేనిచ్చానటువంటి ఆ భావన నీకు రాకూడదు, నా మాట అక్కడ చెల్లాలిటువంటి భావన రాకూడదు. ఆ రీతిగా నీవు ఉంటున్నావా? దుర్నీతి పరుడు నువ్వు. అంటే అక్కడ నీ సంపాదన సైతం కూడా నీతియుతమైనటువంటి సంపాదన కాదు అది గమనించాలి. ఎందుకంటే నీతియుతము కాని సంపాదన ఒక్కల విలువను తీసుకుని రావద్దు నా దగ్గరికి, అలాగే వ్యభిచారి దగ్గర నుంచి విలువ శరీరాన్ని అపవిత్రపరుచుకుంటూ సంపాదించిన ధనంలో ఏది కూడా తీసుకుని రావు. మరి పెద్దాపురంలో చాలా సందర్భాలను మనం గమనించినప్పుడు ఆ రీతిగానే వాళ్లే కానీ తెచ్చేవారు. నేను లోదు నుంచి చర్చిలో చిన్నప్పుడు ఉండేటువంటి సమయాల్లో తేలి గాబ్రియల్ గారు, ఆయనకు ముందు సుందరరావు గారు సేవ చేస్తూ ఉండేటువంటి సమయాల్లో, ఆ తర్వాత విజయరత్నం గారు ఉన్నటువంటి సమయాల్లో కూడా నేను లోదు నుంచి చర్చిలో చాలా పనులు మేము చేసేవాళ్ళం. యవనస్తులుగా చిన్నపిల్లలుగా ఉన్నాం. ఉదయం 9 గంటల లోపలనే మందిరానికి వెళితే పెద్దాపురం దర్గా సెంటర్ నుంచి కొంతమంది స్త్రీలు వచ్చి ఆరాధనకు ఉండకుండా వాళ్ళు కానుక వేసి వెళ్ళిపోతూ ఉండేటువంటి వారు, ఆ కానుకలన్నీ కలెక్ట్ చేస్తూ ఉండేటువంటి వారు మేము, నేను కానీ వాషింగ్టన్ కానీ డేవిడ్ కానీ ఇంకా మరి కొంతమంది. కనుక ఇప్పుడు గమనించండి, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే మన యొక్క దుర్నీతి ఏ విధంగా కూడా దేవునికి ఘనత తేదు. అలాగని దుర్నీతి ద్వారా చేసినటువంటి దేవుని కొరకు నువ్వు ఏ కార్యాన్ని చేసినా కూడా, దుర్నీతి ఎందుండి నువ్వు ఏ కార్యాన్ని చేసినా కూడా నీ పాపము క్షమించబడదు అనేటువంటి దాన్ని కూడా వాస్తవంగా నీవు గమనించాలి. అంటే నీవు ఏ విధంగానైనా కానీ దుర్నీతి పరుడవై ఉంటూ ఉండేటప్పుడు వ్యతిరేక దేవునికి వ్యతిరేకమైనటువంటి భావనల్లో నీవు నీ జీవితాన్ని కొనసాగించుకుంటూ నీవేదో దేవునికి అర్పణలు ఇచ్చేస్తున్నంత మాత్రాన దేవుడు నేను ఏమాత్రం కూడా క్షమించేటువంటి వాడు కాదు. కనుక నేను దీన్ని మనం గమనించాలి. కాబట్టి పౌలు గారు ఇక్కడ 5 నుంచి 8 వచనాల వరకు ఏమని మాట్లాడుతున్నారంటే, పౌలునకు వ్యతిరేకంగా ఉన్నటువంటి యూదుల కొంతమంది అక్కడ ఉన్నారు, అన్ని సంఘాల్లో కూడా అక్కడ ఉన్నారు, అలాగే మన సంఘాల్లో కూడా ఇలా ఉన్నాయి, ఒకరికి ఒకరు వ్యతిరేకంగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వీరికి ఆధిపత్యం ఇవ్వడం ఏంటి, వానికి ఆధిపత్యం ఇవ్వడం ఏంటి, నేను సరిపోనా, లేకపోతే మా తమ్ముడు మా అన్నయ్య మా అబ్బాయి చాలనా, వాడికే ఇవ్వడం ఏంటి, కాబట్టి వాడికి ఇవ్వడానికి వీలు లేదు అనేటువంటి విధానాలు, గొడవలు గందరగోళాలు జరిగేటువంటి సంఘాలు బోర్డు ఉన్నాయి మన ముందు. కనుక మనం ఒకసారి ఆలోచన చేద్దాం, అటువంటి వ్యతిరేకతలలో పౌలు గారు చాలా దైవ జ్ఞాన సంపన్నుడై ఉండి మాట్లాడుతున్నాడు ఈ విషయాన్ని. ఏమని మాట్లాడుతున్నాడు, తనకు కలిగిన వ్యతిరేకతలో పౌలును ప్రశ్నిస్తూ ఉంటూ ఉండేటప్పుడు పౌలు దేవుని కృపను పూర్ణంగా ఎరిగినటువంటి వాడై ఉన్నాడు కాబట్టి ఇవన్నిటిని కూడా వాళ్ళకి తెలియజేస్తాడు. 7 వచనం ఏమంటున్నాడు, దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలినేడల, నేను ఇంకనూ పాపినైనట్లు తీర్పు పొందనేలా. నా యొక్క అసత్యము వలన దేవుని యొక్క సత్యము ప్రబలుతున్నట్లయితే ఇంకప్పుడు నేను పాపిని కాదు కదా, నేను పాపిగా ఉండకపోవడం వల్లనే అది జరుగుతుంది, భ్రమించుచు నేను చేస్తూ ఉండేటప్పుడు పిల్లలు గమనించండి. అందుకని అక్కడ ప్రశ్న వేస్తున్నాడు, ఏమంటున్నాడు ఆయన, దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలైనలా, నేను ఇంకా పాపినైనట్టుగా తీర్పు పొందడం ఎలా. అంటే నా ద్వారా దేవునికి ఘనత కలుగుతూ ఉండేటప్పుడు నేను పాపిగా ఉండను, పాపిని కాను, నేను పరిశుద్ధుడినే. అంటే ఇక్కడ అర్థమేమిటంటే, ఒరే అబ్బాయి, ఒక పరిశుద్ధిని ద్వారా మాత్రమే దేవునికి ఘనత కలుగుతుంది, కానీ భూ సంబంధమైన ఆచార సంబంధమైన ధర్మశాస్త్ర సంబంధమైన జీవితంలో నివసించేటువంటి ఎవరి ద్వారా నువ్వు కూడా దేవునికి ఘనత కలగదు. అందుకని మీరు గమనించండి, ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రికను దయచేసి మీరు చదవండి. 1 అధ్యాయాన్ని మీరు 1 కి 10 సార్లు చదవండి. 1 కి 10 సార్లు మీరు చదవగలిగితే అక్కడ దేవుని పరిపూర్ణ చిత్తము ఏ రీతిగా ఉంది, మన ద్వారా దేవుడు ఏ రీతిగా తన మహిమకు ఘనత తెచ్చుకుంటూ ఉన్నాడు అనేటువంటి దాని గురించి మాట్లాడుతూ, ఆ రీతిగా ప్రతి మనుషుని ద్వారా దేవుడు తనకు ఘనత తెచ్చుకుని నిమిత్తమై మనుషుని లోకంలో సృష్టించాడు, ఎవరి ద్వారా జరుగుతుంది అనేటువంటి ప్రణాళిక అంతా కూడా చాలా స్పష్టంగా పౌలు గారు మొదటి ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 1 అధ్యాయంలో చాలా స్పష్టంగా రాసుకొచ్చారు.
అంటే ఇప్పుడు గమనించండి, మన దుర్నీతి వలన కానీ మన అసత్యం వలన కానీ దేవునికి ఏమాత్రము కూడా ఘనత రాదు, కానీ ఘనత వచ్చినట్లుగా మనమే భ్రమిస్తున్నాం. నేనున్నాను కాబట్టి, నేను ఇచ్చాను కాబట్టి, నేను చేశాను కాబట్టి అనేటువంటి భావనలు మనలోనే ఉంటున్నాయి, కానీ నువ్వు యథార్థవంతుడవై చేసావా లేదనేటువంటి ప్రశ్న మాత్రం మన జీవితాల్లో ఉండకపోవడం అనేటువంటిదే దౌర్భాగ్య స్థితి. అందుకని పౌలు గారు చాలా స్పష్టంగా దీన్ని మాట్లాడుతున్నాడు. ఎవరిట కొందరు విశ్వసించినటువంటి వారు ఉన్నారు, వారి అపనమ్మకాన్ని బట్టి మాట్లాడుతున్నాడు, వారి యొక్క చెడు మార్గాన్ని బట్టి మాట్లాడుతున్నాడు. ఏమిటా వారి యొక్క చెడు మార్గం? చెడు మార్గము ద్వారా వారు పొందినటువంటి దాని నుండి కొంత భాగాల్లో లేకపోతే కొంత దానిలో దేవుని పరం చేయడం ద్వారా దేవుని యొక్క సత్యాన్ని మేమే ప్రబలింపజేస్తున్నాం, దేవుని యొక్క నామానికి ఘనత మేమే తెస్తున్నాం అనేటువంటి అబద్ధ బోధన, అబద్ధ విధానము, అబద్ధ ఆలోచన ఎవరి జీవితంలో ఉందో వారితో పౌలు గారు చాలా స్పష్టంగా వాదన చేస్తున్నారు. కనుకనే ఆ మాటలు ఆయన చెప్తున్నాడు. ఏమంటాడంటే వ్యతిరేకంగా ఉన్నటువంటి వారి విషయమే మాట్లాడు. వాళ్ళు ఏమని ప్రశ్నించారు? మన దుర్నీతి వలన దేవునికి నీతి కలుగుతుందేమో, మన యొక్క అసత్యం వలన దేవునికి సత్యం ప్రబలుతుంది అనేటువంటి భావనలు ఎప్పుడైతే వారు పౌలు ముందు పెట్టారో వారితో చాలా స్పష్టంగా ఆయన మాట్లాడుతూ ఏం చెప్తున్నాడంటే వాటన్నింటినీ నిరాకరించాడు. ముందు తప్పు అని ఖండించాడు. ఈ దినా నా ఖండన మన సంఘాల్లో ఉండకపోవడమే దౌర్భాగ్య స్థితి మందు. కాబట్టి సేవకుడు ఖండించాలి, పెద్దలు ఖండించాలి కదండి. సత్యం ఎరిగినటువంటి ప్రతి వాడు చేయవలసినటువంటి ప్రథమ కార్యం ఏమిటంటే అబద్ధమైన దాన్ని ప్రోత్సహించకూడదు, అసత్యమైన దాన్ని ప్రోత్సహించకూడదు, దుర్నీతిని ప్రోత్సహించకూడదు అనేటువంటి సిద్ధాంతాన్ని మనము అలవర్చుకోవాలంటే క్రీస్తు మన హృదయంలో ఉంటేనే కాని ఆ తత్వం మన జీవితాల్లోనికి ఎంత మాత్రం కూడా రాదు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించవలసినటువంటి వాళ్ళైనా. కాబట్టి ఇప్పుడు గమనించండి, పౌలు ఈ విషయాన్ని మాట్లాడుతూ అవిశ్వాస్యతలో ఉన్నటువంటి వారు దేవుని యొక్క విశ్వాస్యతను గురించి ప్రశ్నించుకుంటూ దేవునికి నీతి కలగడం మా ద్వారానే, మా అవిశ్వాస్యత ద్వారా, మా దుర్నీతి ద్వారానే కలుగుతుంటుంది అనేటువంటి భావనలు ఎవరైతే ఎప్పుడైతే వారు పౌలు దగ్గర కనపరిచారో ఈ భాగాన్ని వారితో మాట్లాడవలసి వస్తుంది. ఈ దినాన మన సంఘాల్లో కూడా అటువంటి వారు ఉన్నారు. మేము ఉన్నాం కాబట్టి సంఘం ఉంది, మేము ఇచ్చాం కాబట్టి గుడి నిలబడింది. నువ్వు ఇస్తే ఎంత, నువ్వు ఇవ్వకపోతే ఎంత, అవసరత చూచినప్పుడు నువ్వు ఇవ్వగలగడం అనేటువంటిది పరిశుద్ధాత్మ ప్రేరణ. ఉన్నా కూడా నువ్వు ఇవ్వలేకపోవడం అనేటువంటి దౌర్భాగ్య స్థితి. పిల్లలు గమనించండి, ఇది ప్రతి నేను దాన్ని పాటించాలి. నా దగ్గర ఉన్నది నేను నాకు తినడానికి ప్రభు ఇది చాలు, మిగతాది నీకు నీ కొరకు నేను వాడగలుగుతాను అనేటువంటి భావన నాకు కలగాలి ఒక సేవకునిగా. నేను తినగా మిగిలింది ఏది ఉన్నా కూడా దేవుని చిత్తమైతే, దేవుని చిత్త ప్రకారంగా నాకంటే తక్కువగా ఉన్నటువంటి వారు, అవసరతలో ఉన్నటువంటి వారికి నేను ఇవ్వడం అనేటువంటి దాన్ని నేర్చుకోవాలి. అది క్రైస్తవ లక్షణం. అది ఎక్కడ కనపడుతుంది ఈ రోజున? వడ్డీలకు తిప్పుకుంటున్నారు క్రైస్తవులు చాలామంది. ఇప్పుడు గమనించండి, మన దుర్నీతి వలన కానీ మన అసత్యం వలన కానీ దేవునికి ఏమాత్రము ఘనత చెల్లదు. నీ నోరు వలన నువ్వు ఇక్కడికి నెగ్గొచ్చేమో, నీ వాదన వలన నీవు నెగ్గొచ్చేమో, కానీ దేవుని ఎదుట నీవు ఏమాత్రమును కూడా అది నెగ్గజాలవు అనేటువంటి దాన్ని తెలియచేయడానికి పౌలు గారు ఇక్కడ ఈ విషయాన్ని తెలియచేయాలి. అంటూ ఎందు వచ్చిన ఏమంటున్నాడు, మేలు కలుగుటకు కీడు చేయదు మను అని మేము చెప్పుకునిచున్నామని కొందరు మమ్మల్ని దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు, అట్టి వారికి కలుగు శిక్షావిధి న్యాయమే. మేలు చేయడం వలన ఏమన్నా కదా, మేలు కలుగుటకు కీడు చేస్తున్నాం, మేలు కలగడానికి కీడు చేస్తున్నాం. ఇది నాన్న చాలా సందర్భాల్లో ఆ పరిస్థితులు కనబడుతూ ఉంటాం కదండి. ప్రజలకు మేలు చేసిన నాయకులను మనం చూస్తున్నాం, వాళ్ళ కొట్టుకు తిన్న తర్వాత ప్రజలకు ఏదో మేలు కలగ కార్యాన్ని చేసినటువంటి దాఖలాలు ప్రస్తుతం ఉన్నది. ప్రస్తుతం మన భారత్ మన నూతన రాష్ట్రం యొక్క పరిస్థితిని గమనిస్తుండేటప్పుడు అందులోనే కొట్టుకు చేస్తున్నారు రెండు పార్టీలు, తెలుగుదేశం పార్టీ కానీ ఇంకో పార్టీ ఏదండి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానీ ఎందుకు కొట్టుకు చేస్తున్నారు? వాళ్ళంతా తప్పు చేసినట్టు మేము న్యాయవంతులం అంటున్నారు, మరి వీళ్ళేం తప్పులు చేయడం లేదా? ఆ పాతకాలపు వాసనలే కనపడుతున్నాయి కానీ పవిత్రంగా మేము చేస్తున్నాము. ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఒక్కడే సరిగ్గా చేస్తున్నాడేమో, మిగతా వాళ్ళందరూ చూడండి, రాజకీయాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ పూర్వంలో ఉన్నటువంటి ఈ పరిస్థితులే మామూలుగా జరుగుతున్నాయి కదండి. ఏ వ్యవస్థ కూడా పరిపూర్ణంగా బాగుపడ్డటువంటి పరిస్థితులు కనబడడం లేదు. దాని కొరకే కరుణ వచ్చింది, మార్పు కొరకే కరుణ వచ్చింది. ఇక్కడ
పూర్ణంగా నీవైనా నేనైనా కానీ మార్చబడిన వారమై దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ఓకే, మన సబ్జెక్ట్ డివియేట్ అవుతుంది, ముందు ఇక్కడికి వద్దాం. ఏమంటాడు ఆయన? చాలా స్పష్టమైన మాట చెప్తున్నాడు. కొందరు ఏం చేశారట? తమ అపనమ్మకత్వాన్ని బట్టి, తమ యొక్క చెడు మార్గాన్ని బట్టి దేవుని యొక్క విశ్వసనీయతను, నీతిని వాళ్ళు ప్రశ్నించేటువంటి వారిగా ఉంటున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారట? సందేహం కలిగినటువంటి వారుగా ఉన్నను కూడా మాకు ఎటువంటి సందేహం లేదు, మేమే నీతిమంతులం, మేమే యథార్థవంతులం అనేటువంటి దాన్ని నిరూపించుకోవడం కొరకు వారి యొక్క దుర్నీతి సంబంధమైన విధానాల్లో నుండి కొంత దేవుని దగ్గరకు వారు చేయడం అనేటువంటి కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. కనుక నేను దీనివలన ప్రియులారా గమనించినట్లయితే దేవుని యొక్క తీర్పు విషయంలో ఏమాత్రం కూడా ఆయన మార్పు చెందినటువంటి వాడు కాడు. కాబట్టి పై విషయాన్ని ఆయన పౌలు గారు చెప్తూ ఆయన తెలియజేసినటువంటి మాట ఏమిటంటే, కొందరు ఈ రీతిగా దేవుని యొక్క శిక్ష, న్యాయమైన శిక్షా విధిని పొందుచున్నటువంటి వారైనను కూడా వారి ఆలోచనల్లో కానీ వారి యొక్క జీవన క్రమంలో కానీ ఎటువంటి మార్పును కలుగకపోవటం ద్వారా మామలన మాత్రమే దేవునికి ఘనత జరుగుతున్నది అనేటువంటి అపోహలో వారు నివసిస్తున్నారు. ఇది తప్పు అనేటువంటి దాన్ని ఖండించడానికే ఈ మొదటి 8 వచనాన్ని కూడా పౌలు గారు చాలా స్పష్టంగా ఖండన తెలియజేస్తారు. వెనక కొన్ని ఖండనలు తెలియజేశాడు. ఇక్కడ కూడా మరి ఈ ఖండనతో ఆయన ముగిస్తూ తర్వాత విషయాన్ని, అనగా సర్వమానవుని ఎడల దేవుని పరిపూర్ణ చిత్తం ఎలాగైతే ఉందో దాని గురించి ఆయన తర్వాత వచనాల్లో మాట్లాడుకుంటూ వస్తాం అనే దాన్ని పిల్లల మనం ఇక్కడ గమనించగలుగుతాం. కాబట్టి పిల్లలు గమనించండి, ఎందుకు మానవుడు లేకపోతే యూదులు ఈ మాట చెప్తున్నారంటే ఏం లేదు, ఒకే కారణం, వారి యొక్క తప్పులన్నింటినీ కూడా కప్పిపుచ్చుకోవడానికి. ఎందుకు మనుషులు ఇలా మాట్లాడుతున్నాడంటే నా వల్లనే జరుగుతుందని ఎందుకు మాట్లాడు, వాడి తప్పును కప్పిపుచ్చుకోవడానికే దాన్ని చేస్తున్నాడు. కానీ వానిలో ఉన్నటువంటి సత్యము ఎంత మట్టుకున్నది అనేటువంటి దాన్ని, ఎంత మట్టుకు వాడు వాగ్దాన సంబంధము జీవన క్రమంలో విశ్వాసాన్ని బట్టి స్థిరపరచబడుతున్నటువంటి వాడు ఉన్నాడు అనేటువంటి ఆలోచన మాత్రం వారి జీవితాల్లో ఎంత మచ్చుకైనను కనబడేటువంటి పరిస్థితులు కనబడుతుంది. అందుచేతనే ఈ దినాన్ని క్రైస్తవ్యము దూషించబడ్డం, నీ వలన నా వలన మాత్రమే. కాబట్టి నీవైనా నేనైనా కూడా మన జీవితాన్ని సరిచేసుకోవాలి. నీ వలన నా వలన కానీ దేవునికి ఏ ఘనత రాదు. ఒకవేళ ఘనత వస్తుంది అంటే ఒకే ఒక విధానం ద్వారా వస్తుంది. ఏమిటంటే మనము అక్షరానుసారముగు ఆ జీవన క్రమాన్ని విడిచిపెట్టి ఆత్మానుసారముగు జీవన క్రమంలోనికి రావాలి. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి ఆత్మానుసారమైన నవీన స్వభావంలోనికి రావాల్సినటువంటి ఆ విషయాన్ని పౌలు గారు చాలా స్పష్టంగా మాట్లాడారు. కనుక ఎప్పుడైనా గమనించండి, ఇక్కడ పౌలు గారు ఈ 2వ అధ్యాయం ప్రారంభం నుండి 3వ అధ్యాయం 8 వచనాల వరకు చెప్పినటువంటి విషయాన్ని మనం ఒకసారి గమనిస్తూ ఉండేటప్పుడు, పిల్లరా పౌలు గారు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నారు అంటే, ధర్మశాస్త్రము ప్రామాణికమైనది కాదు, కృప మాత్రమే ప్రామాణికమైనది. కాబట్టి మనము కృపచేతనే విమోచింపబడిన వారము, కృపచేతనే రక్షింపబడిన వారము, కృపచేతనే క్రీస్తునందలి విశ్వాసము ద్వారా రక్షణార్థము జీవితంలోనికి వచ్చినటువంటి వారం అనేటువంటి పరిపూర్ణతను చెప్తున్నాడు. ఒక 3 విషయాలు నేను మీకు చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ పౌలు గారు మాట్లాడిన మాటల్లో మనం గ్రహించవలసినవి ఏంటంటే, యూదులకైనను అన్యజనులకైనను సమాజపరమైనటువంటి అవకాశాలు దేవుడు తన చిత్త ప్రకారంగా యూదులకు ఇచ్చాడు. అంటే ధర్మశాస్త్రాన్ని వారికి ఇవ్వడం వలన తన చిత్తాన్ని బట్టి వారు ప్రవర్తించడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. అలాగే ఇది నా అన్యజనులు సైతం కూడా దేవుడు వారు జీవించి ఉండడానికి అవకాశం ఇచ్చాడు. వాళ్ళకి ధర్మశాస్త్రాలు లేవండి, ఒకడు ఉన్నా కూడా అవి ఒకదానితో ఒకటి సరిపోల్చబడినటువంటివి ఏమి కూడా కాదు. హిందూ ధర్మాన్ని మనం చూద్దాం. హిందూ ధర్మశాస్త్రంలో చాలా గ్రంథాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, ఇంకా రామాయణము, మహాభారతాలు, ఇంకా వేరు వేరు గ్రంథాలు వాళ్ళకు ఉన్నాయి. అవన్నీ కూడా ఒకదానితో ఒకటి సరిపోల్చబడేటువంటివి ఏమాత్రం కూడా కావు, ఒకదానితో ఒకటి విభేదించబడేది. అలాగే ఆ గ్రంథాలు రాసినటువంటి వారు కూడా ఒకవేళ ఆయా కాలాల్లో రాసిన వారుగా ఉన్నా కూడా ఒక గ్రంథంతో ఇంకొక గ్రంథం, అంటే ఒకే గ్రంథము ఒక రచయితతో మరి ఒక రచయితతో అది అనుసంధానం చేయబడి రాయబడ్డట్టుగా కూడా మనం ఎక్కడా కూడా గమనించాం. ఉదాహరణకు రామాయణమే 3 ముగ్గురు రాశారు. ఆ 3 ప్రతులు మీరు చదవగలిగితే 3 వేరు వేరు కోణాలు వేరు ఉద్దేశాలతో దీనికి అది సరిపోదు, దానికి అది సరిపోనటువంటి పరిస్థితులు హిందూ ధర్మంలో ఉన్నటువంటి గ్రంథాలన్నీ అలాగే రాయబడ్డాయి. కానీ బైబిల్ అలా లేదు. కొన్ని 100 సంవత్సరాల కాలంలో 40 మంది గ్రంథకర్తలతో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన రాశాడు. కనుక ఇందులో ఒక పొల్లు అయినను ఒక అక్షరమైన వేరే దానితోటి విభేదం కలిగినటువంటిగా
ఉండదు. ఒక విభేదంగా కలిగినట్టు నీకు కనబడుతుందా, నీ ఆత్మీయ లోపమే కానీ మరి ఏం కూడా కాదు అనే దాన్ని గ్రహించి. అందుకని యూదులకు ఆయన చెప్పినటువంటిది ఏమంటే వాళ్ళకి చాలా అవకాశాలు దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళని ఏర్పరచుకున్నాడు, వాళ్ళ ద్వారా కార్యాలను జరిగించాలనుకున్నాడు, కానీ వారు దాన్ని విస్మరించారు. కాబట్టి పౌలు గారు ఆ విషయాన్ని ముందుగానే తెలియపరిచాడు. ఏమంటే ప్రతి విషయంలో అధికమే కానీ వారు సంపూర్ణమైన విశ్వాస క్రమంలోనికి రాకపోవడం వలన దాన్ని పోగొట్టుకుంటున్నారు. అదొకటి గమనించాలి. రెండవది ఏంటంటే ఇస్రాయిల్ యొక్క యూదులకు క్రీస్తును విసర్జించేశారు. యూదులు ఇప్పటికీ కూడా క్రీస్తును విసర్జించినటువంటి వారై ఉన్నారు. ఆ విషయంలో దేవుడు తన నిబంధనను మాత్రం మార్చుకోలేదు. యూదులు ఒకవేళ క్రీస్తును విసర్జించినటువంటి వారైనా కానీ దేవుడు తన నిబంధనను మార్చుకోకుండా వారి విషయంలో ఏం చేస్తున్నాడు రా అంటే ఆ నిబంధనను మార్చుకోలేదు. దాన్ని అది లేకపోతే అది వీగిపోలేదు, అది ఆ వడంబడిక తీసివేయబడలేదు, అది అలాగే ఉంది. కనుక దానికి ప్రత్యామ్నాయంగా ప్రభువు దేవుడు వారిని కూడా అంటే వారు నశించడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి మరి ఒక కార్యాన్ని ఏర్పరిచాడు. ఎలాగంటే క్రీస్తు ద్వారా, క్రీస్తు ఈ లోకంలోనికి రావడం వలన ఆయనను బట్టి మనం నివసించడం ద్వారా దాన్ని మనం పొందదగినటువంటి వారమై ఉన్నాం. అంటే దేవుని అందరి నమ్మకత్వం ద్వారా. అందుకని మూడవచనాన్ని ఒకసారి మనం చదువుదాం. కొందరు అవిశ్వాసులైననేమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా. దేవుడు నమ్మదగినటువంటి వాడు. కానీ పౌలు గారు ఒక మాట చెప్తాడు కొరింథీయులకు, క్షమించాలి, తిమోతికి వ్రాసినటువంటి పత్రిక. తిమోతికి వ్రాసినటువంటి పత్రికలో రెండవ అధ్యాయంలో ఆయన 13వ వచనం అంటాడు, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వానిగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరుద్ధముగా ఏమీ చేయలేడు. దేవుడు చేయలేని ఒకే ఒక కార్యం ఏంటంటే ఇదే పాపం, లేకపోతే తన స్వభావానికి విరుద్ధంగా ఏ కార్యాన్ని ఆయన చేసేటువంటి వాడు కాదు. దేవుడు ప్రేమస్వరూపైనటువంటి వాడు. నువ్వెంతటి ఘోర పాపమైనను నిన్ను క్షమించి, నిన్ను ప్రేమించి, నీ కొరకు తన రక్తాన్ని కృమరింపజేసి నీవు విమోచించబడి ఆయన ఎందుకు వస్తావనేటువంటి విషయంలో ఆయన ఎదురు చూస్తున్నాడు. మూడవ అంశాన్ని మనం గమనించవలసింది ఏంటంటే యూదుల యొక్క అవినీతి లేకపోతే యూదుల యొక్క దుర్నీతి దేవుని యొక్క నీతిని ఏమాత్రం కూడా హెచ్చింపజాలదు. అలాగే మన అవినీతి, మన దుర్నీతి, మన దుష్ట ఆలోచనలు ఏవి కూడా దేవుని నామానికి ఘనత తీసుకుని రావు అనేటువంటి దాన్ని కూడా దేవుని బిడ్డలంగా దినాన్ని మనం గ్రహించగలిగితేనే నిజ క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం నిలిచి ఉండగలిగినటువంటి వారు మనం. ఆ రీతిగా ఈ గ్రహింపు ద్వారా పరిపూర్ణ విశ్వాస క్రమంలో సర్వోన్నతులకు దేవుడు మనల్ని జీవింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కృపగల మా తండ్రి, మా పరలోకము ప్రభువ, మీరు మాకు తెలియజేసిన విషయాన్ని బట్టి నీకు వందనాలు. యూదులు అధికులే అయినను వారు ఇంకనూ విశ్వాస సంబంధముకు జీవితంలోనికి రాలేక ధర్మశాస్త్ర సంబంధంగానే ఉన్నారు కనుక మా ప్రభు వారు నిరుత్తరులుగానే నిలిపోయారు. అన్యులు సైతం కూడా ఆ రీతిగా నిరుత్తరులై ఉన్నారు. మేమైతే మా ప్రభు నిన్ను విశ్వసించుట ద్వారా రక్షించబడ్డామని చెప్పుకుంటున్నాం. మా జీవితాన్ని కూడా మేము పరిశీలన చేసుకోవడానికి కృప చూపి నీ చిత్త ముందు స్థిరులై ఉండి రక్షణాత్మక జీవితంలో స్థిరులు అవడానికి కానీ కృప దయ చేయమని, ఘనతమైన మా ప్రభావం మీరే పొందమని మా ప్రార్థన ఆలకించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మకు సర్వశక్తి గల దేవుని దీవెన ఈ సెషన్లో మనతో పాటు ఏకీపించిన ప్రతి వారికి నీ తోడయ్యండి. వారిని సంపూర్ణముగా ఆత్మ వివేచనలోనికి, సంపూర్ణముగా దైవ క్రమంలోనికి స్థిరపరిచి నడిపించి వారి ద్వారా అనేక ఉన్నత కార్యములను జరిగింపచేయును గాక. ఆ